ఆధునిక ప్రపంచంలో ప్రపంచం యావత్తు కూడా ఆయా దేశాలు నాగరిక ప్రపంచం ఆవిష్కరించేటువంటి అభివృద్ధిని అనేక కొలమానాల ద్వారా చూస్తారు అధ్యక్ష అందులో ప్రధానమైనటువంటి సూచిక పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ అధ్యక్ష ఏ దేశం దేశంలో ఏ రాష్ట్రం ఎంత పవర్ యూజ్ చేస్తా ఉన్నారు అది చాలా ముఖ్యమైనటువంటి ప్రగతి సూచికలలో భాగంగా ఆధునిక ప్రపంచం పరిగణిస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఇష్యూ ఏందంటే తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా ఉన్నప్పుడు కరెంటు దాని సరఫరా దాని గురించి ప్రజలు పడ్డ బాధలు దాని వినియోగం చేసే సందర్భంలో జరిగినటువంటి మరణాలు మనమందరం కూడా ప్రత్యక్ష సాక్షులం అధ్యక్ష బాన్సువాడ నియోజకవర్గంలో తమరు ఒక బై ఎలక్షన్ పోటీ చేసే సందర్భంలో నేను హెలికాప్టర్లో రావడం కుదరక రోడ్డు మార్గాన వస్తా ఉంటే ఓ 10 కిలోమీటర్లు కంటిన్యూగా మొక్కదొన్న చేను ఉంది అధ్యక్ష కొంత మేర కొంత పాడైతే ఉండే కొంత బాగుండే ఒక దగ్గర ఏదో పశువులు అడ్డం వస్తే అక్కడ నేను కారు దిగితే ఆ ఎస్టీ జాతికి చెందినటువంటి లంబాడ పిల్లలంతా వచ్చినారు అధ్యక్ష ఇంత బాగుంది మక్క చేను ఎట్లా పండిస్తున్నావు మీరు అంటే వాళ్ళు ఆ వెరైటీ అంతా చెప్పి తమరి పేరు చెప్పిన అధ్యక్ష పోచారం గారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ప్రతి రెండు ఊర్లకు ఒక ఊరికి మూడు ఊర్లకు లోడ్ను బట్టి అవసరాన్ని బట్టి మాకు శ్రీనివాస రెడ్డి గారే సబ్స్టేషన్లు పెట్టించారు సార్ దానివల్ల మాకు ఎకరా రెండు ఎకరాలు అర్ధెకరా ఇంతున్న బ్రహ్మాండంగా పండిస్తాం మేము పంటలు అని చాలా గర్వంగా తమరు పేరు తీసుకుని కూడా చెప్పినారు అధ్యక్ష మరి ఏమైంది కొంత భాగం ఏదో కొద్దిగా వాడిపోయి కనబడుతుందంటే సబ్స్టేషన్ల వరకు ఆ సార్ పెట్టించింది కానీ సప్లై ఆ సార్ చేతిలో లేదు కదా సార్ పైకి వెళ్ళి వస్తలేదు ఆయన చేయగలిగింది ఆయన చేసినట్టు స్థానిక శాసనసభ్యునిగా ఇక్కడ పైకి వెళ్ళి వస్తలేదు కాబట్టి ఆ సార్ కూడా కొట్లాడుతున్నారు ధర్నా కూడా చేసినట్టు కలెక్టరేట్ కాడ ఇట్లా అట్లా అని చెప్పారు అధ్యక్ష ఆనాడు అనేక ప్రాంతాలలో కరెంటు షాకులు కొట్టి చచ్చిపోవడం బిల్లులు కట్టలేదని చెప్పి ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ అధికారులు వచ్చి దాడులు చేయబోతే నా మీద ఎక్కడ దాడి చేస్తారని కొంతమంది విషం దాగి చచ్చిపోవడం భిక్షపత్రం వ్యక్తి జమ్మికుంటలో చచ్చిపోవడం అక్కడ మేమందరం పోయినాం అధ్యక్ష ఆ రోజు ఉద్యమ సందర్భంలో వెరసి సరే కష్టాలన్నీ జరిగి జరిగి చివరికి యాజ్ చేసుకుంటున్నప్పుడు భయమవుతుంది అధ్యక్ష కష్టపడి అందరం కలిసి పోరాటం చేసినాం కిందికో మీదకో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కేంద్రం చాలా భయంకరమైనటువంటి అన్యాయం చేసింది అధ్యక్ష నేను భట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఆ రియార్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అనేక అంశాల ఎడల మనకు అన్యాయం చేయడంలో భాగంగా ఘోరాతి ఘోరంగా ఈ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తమాష ఏంటంటే అధ్యక్ష మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లు ఇప్పుడు కేంద్రంలో కొలువుదేరినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లోనే అప్రజాస్వామికంగా తెలంగాణ గొంతును నులిమేసే విధంగా మన మండలాలు లాక్కోవడం అందులో మరి ముఖ్యంగా సీలేర్ పవర్ ప్రాజెక్ట్ అధ్యక్ష 460 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు ఆ రోజు సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజన సందర్భంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు అక్కడ మేమందరం ఉన్నాం బిల్లు ఫైనాలిటీకి వచ్చేటప్పుడు జరిగిన ఒప్పందంలో అందరం ఫైట్ చేసాం అధ్యక్ష మేము కొట్లాడినాం వాళ్ళు కొట్లాడి అందరం కూడా చెప్పినాం తెలంగాణకు పవర్ షార్టేజ్ ఉంటుంది పవర్ యూటిలైజేషన్ ఎక్కువ ఎందుకంటే అక్కడ తెలంగాణ గతి మొత్తం భూగర్భ జలాల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది ఈ సమైక్య రాష్ట్రంలో మాకు వస్తాయన్న ప్రాజెక్టు రాలేదు కాబట్టి ప్రజలందరూ కూడా గతి లేక బోర్లు వేసుకునే పరిస్థితిలో ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి బోర్వెల్స్ ఎక్కడ కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేవు కాబట్టి కరెంటు కేటాయింపులో మాకు అధికం కేటాయించాలంటే 53.6 తెలంగాణకు ఇవ్వాలని చెప్పి కేటాయించారు అధ్యక్ష దాని దృష్ట్యానే లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును కూడా మనకు కేటాయించారు అధ్యక్ష ఈ తెలంగాణకే పోవాలని చెప్పి
भविष्य दीन पैस्थि इलादनि इतर को पेचीपेटी मनमोहन सिंग गार नायकत्व में आ बिल्लो सिंगर काल मोदी दाने हक वाले अभी केटाइच अध्यक्ष दुरद प्रधानमंत्री गार नीने मुख्यमंत्री कॉलेज अध्यक्ष ऐ वाज चीफ मिनिस्टर डिजिग्नेट फस्ट मीटिंग अक्कड़ आंध्र प्रांत मुख्यमंत्री चेत कील बोम का मारी मंडला अप्रजास्वामिक आर्डिनेंस एक्चुअल आर्डिनेंस द्वारा तेवल्सिन परिस्थिति का शासन सभा शासन सभा रिफर चेय अट्ला रिफर चेयक चाल कर्कश क्रूयल आंडला प्लस सीलेर पवर प्लांट मन नीचे वेदेस अध्यक्ष बहुश ने देश में ई वाज द फस्ट पर्सन टू क्रिटिसाइज मिस्टर नरेंद्र मोदी ईज द मोस्ट फैसिस्ट प्राइम मिनिस्टर आफ् दिस कंट्री अच्छे आ रोज चप्पन अध्यक्ष ओपन प्रश्न वादी अभी काकुंडा तेलंगाना राष्ट्र बंधु नेने पिलिपिंचिन अध्यक्ष नामीद विमर्श मेरे मुख्यमंत्री एन्नुकोबड्डारु प्रमाण स्वीकार मात्रमे चेयाले ఈ దశలో మీరు అధికారికంగా ఉండి రాష్ట్ర బంధు పిలిపిస్తారంటే ఇష్టం తప్పదు డెమోక్రసీలో నిరసన వ్యక్తం చేయాలని చెప్పి బంధు పాటించింది అధ్యక్ష తెలంగాణ రోజు నిరసన చేశాం ఆ తర్వాత అనేక పర్యాయాలు చెప్పినాం మండలాల సంఘటనలు వచ్చిన జాగ సంఘటనలు వచ్చిన కనీసం మా పవర్ ప్లాంట్ అన్న మాకు ఇమని నేను ప్రత్యక్షంగా ఉత్తరాలు రాసిన అధ్యక్ష ప్రధానమంత్రి గారికి చెప్పిన తెలంగాణన బాధ కానీ ఆయన దాన్ని కన్సిడర్ చేయలే చాలా కర్కశంగా అదే విధంగా పోయినారు अध्यक्ष पोनी मंचन चेसा इन मित्रुड़ रघुनंदन राव गारु सत्यदूर विषया चुप्त पूर्ति स्थाई असत्यम अध्यक्ष इपड़े कैं रेल देश नो वर्ड देश नो वर्ड आज चुप्त सभा मिस्लीड चाल तपदी 100% रांग चाल क्लियर अध्यक्ष मोन कट्टी चट्टम బట్టిగారు చెప్పినట్టు ఈ దేశంలో సాంప్రదాయం ఉంటది అధ్యక్ష అంబేద్కర్ గారు ఉంటే ఇప్పుడు ఆయన ఎంత కొట్లాడను ఏం సంగతో గాని వారు లేరు మన దురదృష్టం ఆయన రాజ్యాంగం పెట్టినాడు పెట్టిన స్ఫూర్తి అది రోజుకింత కాలరాస్తా ఉన్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వాయంలో ఈ కేంద్ర ప్రభుత్వాయంలో అధికారాలు అనేది అధికారం అనేది బాధ్యత అధ్యక్ష ఇది రాచరిక వ్యవస్థ కాదు డెమోక్రసీలో అధికారం అంటే బాధ్యత ఆ బాధ్యతలు అధికారపూర్వకంగా ఉండాలి ఎందుకంటే ప్రభుత్వం కాబట్టి గవర్నెన్స్ కాబట్టి పెట్టినారు కేంద్రం పరిధిలో ఇవి ఉండాలి రాష్ట్రాల పరిధిలో ఇవి ఉండాలి ఇద్దరు కలిసి సంప్రదింపుకొని చేసేటువంటి కొన్ని ఉండాలని ఉమ్మడి జాబితాని పెట్టినారు ఈ పవర్ ఏదైతే ఉందో ఉమ్మడి జాబితాలు ఉంది అధ్యక్ష ఈ సబ్జెక్టు కేంద్ర పెత్తనం లేదు దురదృష్టవశాత్తు రాష్ట్రాలతో కనీసం సంప్రదింపులు చేయకుండా అడగకుండా మాట మాత్రం కూడా చెప్పకుండా వాళ్ళ ఇష్టమైన పద్ధతిలో అక్కడ పార్లమెంట్ లోక్సభలో కూడా వాళ్ళని లేసి మాట్లాడదాం అంటే మాటానియకుండా మూకదాడుల అధ్యక్ష ఒక ప్రతిపక్ష సభ్యులు లేస్తే 100 మంది అధికార పార్టీ సభ్యులు లేసి రకరకాల పేర్లు పెట్టి అరవటం వాళ్ళని మూర్మించటం వాళ్ళు మాట్లాడేది పోకుండా చూడడం ఆ డిన్ లోనే గందరగోళ పరిస్థితుల్ని బిల్లు పాస్ చేసుకొని పోవటం ఇటువంటి చట్టాలు తీస్తా ఉన్నారు అధ్యక్ష సమగ్రంగా పార్లమెంట్ లో చర్చిస్తే అనేక పార్టీల్ని మా పార్టీ కొడుంది మేము మా సభ్యుల అధ్యక్ష అప్పుడు బాలకసుమన్ గారు ఎంపీగా ఉండి తీవ్రమైన నిరసన వ్యక్తం చేశాం 5 రోజులు స్తంభింప చేశాం లోక్సభను అయినా కూడా దానికి సమస్య లేదు జవాబు లేదు ప్రశ్న లేదు ఒక క్వాలిటేటివ్ డిబేట్ లేదు కనీసం విచారాలు వినేది చెప్పేది వినే సంస్కారం లేదు బుల్డోజింగ్ చేసి మేము చేస్తాం అంతే మా ఇష్టం అనే పద్ధతిలో ఈ దేశాన్ని నడిపేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతి జరుగుతా ఉంది అధ్యక్ష చాలా క్లియర్ గా నో కనెక్షన్ షల్ బి గివెన్ వితౌట్ ఎ మీటర్ అండ్ సచ్ మీటర్ షల్ బి స్మార్ట్ ప్రీపేమెంట్ మీటర్ ఇది గజెట్లోనే ఉంది అధ్యక్ష ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చింది మాకు వచ్చింది అధ్యక్ష ఇది ఈ చట్టంలో లేదు మేము అనలేదు అనలేదంటే ఆ బెట్టు పైనే బొమ్మల మా నర్సంపేట ఎమ్మెల్యే గారు ఇవి ఆడబెట్టింది అధ్యక్ష ఈ కలర్ ఫోటోలు తమకు పంపిస్తాను
ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం జిల్లాలో పెడితే అక్కడ రైతులంతా తీసుకొచ్చి కుప్పవేసి ధర్నాలు చేశారు. ఇది నిజమా అవద్దమా అని చెప్పి నర్సంపేట ఎమ్మెల్యే గారు ఇంకా చాలా మంది వరంగల్ నుంచి మిత్రులు పోయి ఇక్కడ ఈ ప్రమాదం తెలంగాణకు వస్తే మొత్తం సర్వనాశనం అయిద్దని ప్రాణమైనా సరే దీన్ని ఎదుర్కోవాలని చెప్పి పోయి అక్కడ తెలుసుకుంటే వాస్తవాలు ఈ విధంగా ఉన్నాయి అధ్యక్ష. పేపర్లతో వారికి పంపిస్తా ఉన్నా అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ ఎన్నికలలోనేమో చాలా తీయటి తీయటి మాటలు చెప్పి ఫ్రీ కరెంట్ ఇస్తామని పోయి అక్కడ పెడితే ఆడ మూడు నాలుగు జిల్లాలలో చాలా పెద్ద ఎత్తున మీటర్లు పెడితే రైతులందరూ తీసుకొచ్చి దాన్ని కరెంట్ ఆఫీస్ కూడా పోసి ఆ రైతు ఉద్యమ నాయకుల ఆధ్వర్యంలో చాలా పెద్ద ధర్నాలు జరిగినాయి అధ్యక్ష. ఇప్పుడు జరుగుతావు ఇంకా గొడవలు జరుగుతావు. పైకి చెప్పేది ఒకటి చెప్తూ మిత్రుడు రఘునందన్ రావు మాట్లాడుతూ మా భారతీయ జనతా పార్టీ పెట్టి మీ పార్టీ పెట్టదు కదా, కేంద్ర ప్రభుత్వం కదా పెట్టేది, మరి మీ పార్టీకి ఉన్న మీ ప్రభుత్వానికైనా మధ్య గ్యాప్ ఉందా, మీరు మీరే అపనమ్మకం ఉందా, మీరు చెప్పేది తప్ప మరి వాళ్ళు చెప్పేది తప్ప, వాస్తవం అయితే ఇది వచ్చిన గజెట్ ఇది అంటే ఒక అగ్రికల్చర్ కనెక్షనే కాదు ఏ రకమైన కనెక్షన్ అయినా సరే భారతదేశంలో వితౌట్ ఫిక్సింగ్ ఏ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఇవ్వడానికి లేదు అని శాసించి దీనికి వ్యతిరేకంగా పోతే మిమ్మల్ని తొక్కి సాంపుతాం అనే పద్ధతిలో మాట్లాడుతున్న అధ్యక్ష. ఇది ఒకటే కాదు ఇంకా తమాషా. ఇది ఎట్లా సమర్థించారో రఘునందన్ ఆయన అర్థం చేసుకోవాలి అధ్యక్ష. విద్యుత్ సంస్కరణలు అని దానికి అందమైన ముసుగు పేరు, అది సంస్కరణ కాదు నా పాడు కాదు. ప్రజలను పేదలను రైతులను కరెంటు వాడుకునే ప్రతి ఒక్కరిని దోచుకునేటువంటి ఒక దుర్మార్గం. సంస్కరణ అనే ఒక అందమైన ముసుగు తొడిగి ఇదే శాసనసభలో తమరు అనుమతిస్తే చర్చ చేసినాం అధ్యక్ష. 0.5% ఎఫ్ఆర్బిఎం అదనంగా ఇస్తాము ఈ సంస్కరణలు అమలు చేసిన వాళ్ళకు. ఇదే సభలో నేను చెప్పిన అధ్యక్ష ఇది అన్యాయము ఈ విధంగా పెట్టడము. ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రుడెన్స్ ఉన్నవాళ్ళు పటిష్టమైన ఆర్థిక వ్యవస్థను నడిపించే వాళ్లకు ఇవ్వాల్సినటువంటి సంస్కరణ దానికి కాకుండా మీరు అమ్మేయండి అని 1,000 కోట్లు బహుమతి పెట్టారు అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వం. ఆర్టీసీ అమ్మేయండి లీటర్ల మీద లీటర్లు వస్తున్నాయి, ఎవరు ముందుగాలు అమ్మితే వాళ్ళకి 1,000 కోట్ల బహుమానం. ఇప్పుడు అమ్మన్నట్టు ఆర్టీసీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం పంపించింది అధ్యక్ష ఈ లీటర్లు, కేంద్ర ప్రభుత్వం రాసిన లీటర్లు, ఆర్థిక మంత్రి పంపించిన ఉత్తరాలు. ఆయన వల్ల చిన్న కాదు మొత్తం మీద సబ్జెక్ట్ ఏంటంటే మొత్తం అమ్మేయండి మేము అన్ని అమ్ముతున్నాం వరుస కాబట్టి మీరు కూడా అమ్మేయండి అనే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. లేదు బిల్లులు అంటే బిల్లులో ఉన్నదని చెప్పడానికి ఇదంతా చెప్పిన అధ్యక్ష. ఈ విషయం చాలా అతి ముఖ్యమైన విషయం అధ్యక్ష. దయచేసి ఇది గౌరవ సభ్యులకు తమ ద్వారా ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దీని అనుకున్న మాయా మచ్చింద్రే ఏంది అసలు, ఇది ఏంది ఏం జరుగుతాం, ఈ కరెంటు బిల్లు ఏంది, కేంద్రం బిట్టుడేంది, దీని మీద ఘర్షణ ఏంది, రైతులు రోడ్ల మీద పంచాయతీలు ఏంది, దాంతో ఒకసారి ప్రజలకు తెలియాలి 100% తెలియాలి. ఎవరు మోసం చేస్తున్నారు ఇప్పుడు ఒక మాట ఫ్యాక్ట్ కదా అధ్యక్ష. 24 గంటలు రైతు దగ్గరకు ఎవడు పలకరించే పని లేకుండా నువ్వు ఎన్ని అవర్స్ పవర్ పెట్టుకున్నావు అని అడిగే పని లేకుండా ఈ తెలంగాణ రైతులకు మనం పవర్ ఇచ్చే మాట నిజం కాదా? ఎన్ని రోజులు అధ్యక్ష, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 5 నెలలలోపే 5.5 నెలలకే 5.5 మంత్స్లోనే దాని ఎంబడి అహోరాత్రాలు పనిచేసి వారు నేను ఉండానన్నారు అధ్యక్ష. ప్రభాకర్ రావు గారు జెన్కో ట్రాన్స్కో చైర్మన్గా 2వదిసారి వాళ్ళని పెట్టండి, నాకు కొంచెం వృద్ధాప్యం వచ్చిందంటే కూడా లేదు ప్రభాకర్ రావు గారు మీరు పనిచేశారు మీ అనుభవం అవసరం, ఎక్కడెక్కడో ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని వెతికి వాళ్ళు రిటైర్మెంట్ అయితే కూడా కాదు మీరు ఉండాలి మీరు దయచేసి మీరు ఇట్లా కాదు ఈ టైంలో వదిలిపెట్టి పోవద్దని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మాట్లాడి వాళ్ళని సర్వీసులో పెట్టి 7 దాకా విజయవంతంగా నడుపుతూనే ఉన్నాం కదా. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అవసరమైతే కొన్ని సబ్సిడీలు తగ్గించుకొని ఇతర ఖర్చులు తగ్గించుకొని అయినా అతి ముఖ్యమైనది కాబట్టి పరిశ్రమలు రావాలన్నా ఐటీ రావాలన్నా వ్యవసాయం జరగాలన్నా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలన్నా రాష్ట్రం ప్రోగ్రెస్ కావాలన్నా మనకు వచ్చే పన్నులు పెరగాలన్నా ఇది అతి ముఖ్యమైన రంగం, ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయదగింది కాదు. కానీ దీని ఎంబడి ఒకటే రకంగా పడరు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం. మాకు చేత కాదు మేము చెయ్యము, మాకు తెలియదు, మాకు దూరదృష్టి లేదు, మాకు చేత కాదు,
ఒకటే ఒక ఉదాహరణ అండి అధ్యక్ష ప్రపంచం ఈజీగా అర్థం చేసుకుంటుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలోనే అక్కడ మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష అప్పుడు తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 970 యూనిట్ల అధ్యక్ష 970 యూనిట్స్ అట్లనే జాతీయ తలసరి విద్యుత్ వినియోగం 957 యూనిట్లు 957 యూనిట్స్ ఈ రోజు అధ్యక్ష 8 ఏళ్ళు అక్కడ కేంద్రం పరిపాలించింది ఇక్కడ టిఆర్ఎస్ పరిపాలించింది ఈ గడిచిన 8 ఏళ్ళు ఇయాల తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్ల అధ్యక్ష తెలంగాణ వినియోగించే తలసరి విద్యుత్ వినియోగం 2126 యూనిట్లు అధ్యక్ష 970 నుంచి పెరిగింది ఎంత అంటే 1100 చిల్లర యూనిట్లు పెరిగింది అధ్యక్ష 1156 యూనిట్లు పెంచగలిగింది ఘనత వహించినటువంటి మోడీ గారు ఇప్పుడు రఘునందన్ రావు గారు పొగిడినటువంటి మహత్తరమైన పేదల కోసం ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వం పెంచిన పెరుగుదల ఇదేమో తిరుగుదల తెలంగాణ అధ్యక్ష నేను చెప్పింది 970 నుంచి 2126 యూనిట్లకు మేము తీసుకొని పోయినాం ఇది మేము చెప్పే లెక్క కాదు అధ్యక్ష సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ప్రచురించే లెక్కనే ఇది మా లెక్క కాదు ఎట్ ది సేమ్ టైం 957 యూనిట్ల నుంచి కేంద్రం తీసుకుపోయి పెంచింది ఇప్పుడు 1255 అధ్యక్ష జాతీయ సగటు అలా మనది కలిపి అధ్యక్ష ఇది అంటే ఎంత కేంద్రం పెంచింది 298 యూనిట్లు తెలంగాణ ప్రభుత్వం తలసరి విద్యుత్ వినియోగాన్ని 1156 యూనిట్లు పెంచితే మహత్తరమైనటువంటి విశ్వగురు అని ప్రచారం చేసుకునేటువంటి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఈ దేశం సాధించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ఘనత కేవలం 298 యూనిట్లు మాత్రమే పెంచారు అధ్యక్ష ఆ మాది కూడా కలిపి అధ్యక్ష తెలంగాణ కూడా కలిపి మనది కూడా కలిపి అధ్యక్ష చాలా బాధాకరం దుఃఖం దీనికి బట్టి విక్రమార్క గారి కోపం వస్తుంది కావచ్చు కానీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సిగ్గుపడాల్సి వస్తుంది అన్నమాట బాధ కలుగుతుంది మన తలసరి విద్యుత్ వినియోగం ఇవాళ 1200 చిల్లర ఉన్నదంటే ఎంతనండి 1255 యూనిట్లు ఒక చిన్న దేశం ఉండదు అధ్యక్ష ఐస్లాండ్ అని దాని తలసరి విద్యుత్ వినియోగం 51696 యూనిట్ల అధ్యక్ష 51000 అమెరికా పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ వచ్చి 12154 జపాన్ 7150 చైనా 6312 బాధ కలిగేది ఏంటంటే మన పక్కన భూటాన్ అధ్యక్ష ఇంతంత ఉంటుంది మన నెత్తి మీదనే ఉంటుంది హిమాలయ పర్వతాలు వాళ్ళు కూడా 3126 యూనిట్ల పర్ క్యాపిటా ఉన్నది పవర్ యూటిలైజేషన్ కానీ ఘనత వహించినటువంటి భారతదేశం రెండు పార్టీ నాయకత్వంలో అధ్యక్ష మన దగ్గర కూడా చాలామంది గురువులు ఉంటారు మనకు ఇట్లా దింపేసినామని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు రకరకాల ప్రచారాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు తెలంగాణలో కూడా కానీ వాళ్ళ ప్రచారం వీళ్ళ ప్రచారం మధ్యలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉండే వాజ్పేయి గారి నాయకత్వంలో అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఘనత వహించిన తెలుగుదేశం గవర్నమెంట్ అందరు కలిపి జరిగింది ఏంటి అంటే ఇది కథ 140 దేశాలను సర్వే చేస్తే ఇంటర్నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉంటుంది అధ్యక్ష వాళ్ళు ప్రచురిస్తారు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ దేశం జాతీయ స్థాయిలో ఎట్లుంటుందో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉన్నట్టుగానే ఇంటర్నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉంటుంది వాళ్ళు పబ్లిష్ చేస్తారు 140 దేశాలు సర్వే చేసి వాళ్ళు ప్రచురిస్తే మన భారతదేశం యొక్క ర్యాంకు 104 అధ్యక్ష ఇది విశ్వగురు సాధించినటువంటి మహత్తరమైన ఫలితం ఇక ఇదే విశ్వగురు పోతే అది విషమవుతుందా ఏమవుతుందో దేశ ప్రజలు ఆలోచించుకోవాలి అసలు ఏం జరుగుతూ ఉంది మీటర్లు పెట్టే కథ ఏంది అసలు మీటర్లు పెడితే అధ్యక్ష మన ఎస్పీడీసీఎల్
చైర్మన్ అని మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి గారు మన ఊసోని మాట్లాడతాను బిల్లేస్తాను కదా మరి దీని సంగతి ఏంటంటే మాట్లాడుతుంటే చెప్తున్నా దగ్గర దగ్గర 98 లక్షల మందికి దెబ్బ తగులుతుంది అధ్యక్ష 98 లక్షల కుటుంబాలకు నుంచి నుంచి 1 కోటి మందికి బట్విక్ర గారు మార్క గారు మెన్షన్ చేసినట్టుగా దళితులకు గిరిజనులకు రైతులకు లాండ్రీలు నడుపుకునేటువంటి రజక సోదరులకు లేదు క్షౌరశాలలు నడుపుకునే నాయి బ్రాహ్మణ సోదరులకు పోల్ట్రీ పరిశ్రమకు టెక్స్టైల్ లాంటి ఇండస్ట్రీకు కుంటుపడుతున్నటువంటి అనేక రకాల ఇతర స్మాల్ చిన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కొద్దిపాటి సబ్సిడీ ఇచ్చుకొని కరెంట్ ఇస్తాం అధ్యక్ష వాళ్ళని బతికేయాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఈ సంస్కరణల్ని అమలు చేస్తే యథాతథంగా కేంద్రం చెప్పినట్టు అమలు చేస్తే తక్షణం వీటన్నిటికి మీటర్లు పెట్టాలి అధ్యక్ష తక్షణం దీన్ని ఏం ప్రపోజ్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇన్నేళ్ళు కష్టపడి ఈ దేశంలో అధ్యక్ష విద్యుత్ రంగంలో 20 లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వినాలని నేను చెప్పే మాట వాళ్ళందరూ నౌకలు పోతే గోచి పోతుంది వాళ్ళు గ్యారంటీ డౌటే ఇప్పుడు పోతలేవా అధ్యక్ష విమానాలు వాయ ఓడరేవులు వాయ అన్ని వాయ ఇంకేమున్నాయి రైలు వాయ రైల్వే స్టేషన్లు వాయ అన్నిటికని పోతున్నాయి ఇప్పుడు దీనికి పెట్టిందే సూటీ రెండు మిగిలిన అధ్యక్ష ఒకటి వ్యవసాయ రంగం రెండవ విద్యుత్ రంగం ఈ రెండు సావుకారులకు అప్పచెప్పేదాకా మేము నిద్రపోం ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క శపథం దీని తొడిగే అందమైన ముసుగు పేరు సంస్కరణ చూస్తానికి మంచిగా అనిపిస్తుంది అధ్యక్ష ఏం చెప్తారు రైతులు ఏమన్నా అమ్ముకోవచ్చునండి లాభం అక్కడ అమ్ముకోవచ్చు మా వ్యవసాయ శాఖ మంత్రి గారి వనపర్తి తమరిదేమో బాన్సువాడ తమరి దగ్గర దండి ఉండదు వ్యవసాయం మునిగిపోయినా మళ్ళీ మధ్య తమరి నాయకత్వంలో మంచిగా చేస్తారు బాన్సువాడ రైతులు కొంచెం పంజాబ్లు అమ్ముతారు అధ్యక్ష రైస్ అయ్యే పనేనా గిడుతుందా జరుగుతుందా చెప్పడం ఏమో ఏమన్నా అమ్ముకోవచ్చు మంచిది కదా ఫ్రీ మార్కెట్ దుబ్బాకలు వచ్చి సిద్దిపేట అమ్మే పరిస్థితి ఉండదు దుబ్బాకల అంగడి మార్కెట్ కమిటీ ఉన్నట్టయితే రవాణా ఛార్జీల కింద నేను పోతుంది కదా వీళ్ళు పెంచిన డీజిల్ ఛార్జీలు వ్యవసాయం చేయలేకుండా అవుతుంది కదా ఎకరం దున్నానంటే ట్రాక్టర్కి ఎంత ఉండే ఇవాళ ఎంత అయింది అటువంటిది వేల వేల వేలకు 1000 రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసి ఆడర్ని అమ్ముకోవచ్చు అనే మాట ఎంత దగ అధ్యక్ష ఎంత మోసం అది అమ్ముతారా రైతులు దాని పేరు మీద ఉన్న సిస్టమ్ ధ్వంసం చేసేసి ఇప్పుడు వెరసి ఏంది అధ్యక్ష దీనిలో జరిగే కుట్ర ఏంది భయంకరమైన కుట్ర నేను తర్వాత చెప్తా వివరంగా కానీ ముందు చెప్తాను అసలు సంగతి ఏంది ఎరువుల ధరలు పెంచాలి డీజిల్ ధరలు పెంచాలి దున్నే ధరలు పెరగాలి కోసే ధరలు పెరగాలి చేనులు కోసేటి హార్వెస్టర్ల ధర పెరుగుతుంది కదా కరెంటు బిల్లు పెరగాలి మీటర్ పెట్టాలి వశం కాకపోవాలి చివరికి ఆయన వ్యవసాయం రైతు తట్టపార కింద పెట్టాలి ఇక మాతో కాదు వ్యవసాయం కింద పెట్టాలి పెడితే దిగుతారు సావుకారు సూట్ కేసులు తీసుకొని మీతో కాదు మేము కార్పొరేట్ కంపెనీలు రెడీ ఉన్నాం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఉన్నాయి మాకు వచ్చేసినాం ఇక మీరు జరుగుని పక్కకు మాకు అప్పచెప్పుర్రు ఈ కంపెనీలకు అప్పచెప్పురు భూములన్నీ ఇలానే మీరు కూలికి పనిచేయండి ఇది ఇటు అటు ఆహార సబ్సిడీలని కథం పట్టించేసి రకరకాల పేరు మీద దాన్ని కథం చేసి మొత్తం దాన్ని కూడా ఫుడ్ సెక్టర్ బాధగలుగుతుంది అధ్యక్ష ఇప్పుడు చెప్పక తప్పదు ఇటువంటి పరిస్థితులలో పరిణామ క్రమం ప్రజలకు తెలియాలి అందరికందరం ఎమ్మెల్యేలము ఈ మంత్రులందరం పోయి ఢిల్లీలో మేము ధర్నా చేసినాం అధ్యక్ష మా మీద జోక్ కట్ చేసినట్టు అరే ధాన్యం కొనున్ రా బాబు అంటే కొనం దాన్ని కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు ఈ నుంచి కేంద్ర మంత్రుడు ఆయన ఏం మాట్లాడుతారో బాగుంటుంది కనుక ఈ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతారు కనుక ఏయ్ ఎయ్యిండ్రు వరి ఎట్టుపడతాడు మొత్తం కొనిపించే బాధ్యత మాది మంచి చెడును ఏసి పంట వాడి ఎవడెక్కడ వేడు పతలేదు చెప్పినోడు పారిపోతే ఇక్కడ నుంచిన పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు నిష్క్రియపరులైతే టీఆర్ఎస్ పార్టీలు ఇతర పార్టీలు అక్కడ కొట్లాడుతూ ఉంటే కనీసం వీళ్ళకి సంఘీభావం తెలపకపోతే చివరికి గవర్నమెంట్ గవర్నమెంట్ పోయిన అధ్యక్ష ఒక తమరి తప్ప అందరం పోయిన తమరి పద్మరావు గారు డిప్యూటీ స్పీకర్ తప్ప అందరికి అందరం పోయి ఢిల్లీలో ధర్నా పట్టింది ఆ సందర్భంలో మంత్రి జగదీష్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు 9-10 మంది మంత్రులు పోయి ఆ కన్సర్న్ మినిస్టర్ని అడిగిన ఆయన పేరు పీయూష్ గోయల్ గారు
ఏం చేసిన బాయమి నాకు అర్థం కాదు హా చమత్కార్ కర్ దియే తెలంగాణ ఐసా కైసా ఉగాయ్ అని మాట్లాడతలే హా క్యా జాదూ కరే అని ఒక హవేల్ని చేసినట్టు మాట్లాడు అంటే రావయ్య బాబుని మనసులో పంపి చూసుకొని నువ్వు కూడా రా నీకు హెలికాప్టర్ ఇస్తాం తిరుగు ఐదారు రోజులు అవధాలు చెప్తారు ఆయనకు అర్థం కాదు పంట పొలం అగ్గిపెట్టలు దాచిపెట్టేదా పరుచుకొని ఉంటుంది కదా లక్షల ఎకరాల వ్యవసాయం అంటే కనబడుతుంది కదా కళ్ళకు లేలే లేదు అదంతా లేదు మాకు జాగా లేదు పెట్టుకోవడానికి ఆడబెట్టుకోవాలి నూకలు అయితే బా యాసంగి కొనాలని చెప్పి ఎప్పుడు కొన్నట్టు కొనాలంటే లేలే మీ తెలంగాణకు నూకలు తినడం అలవాటు చేయండి నూకలు తినాలని అవమానం చేస్తారా ఇలా ఏంది అధ్యక్ష రెడ్ రిజల్ట్ ఏంది టుడే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈ కేంద్రంలో ఉన్న మంత్రులు ప్రధానమంత్రి యొక్క అవివేకత వల్ల అసమర్థ విధానాల వల్ల వాళ్ళ అవివేక చర్యల వల్ల ఏం జరుగుతుంది మొత్తం దేశమే ఫుడ్ సెక్టర్లో ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది ఇవాళ కూడా కార్టూన్ ఉంది ఒక పేపర్లో బస్తాలు తీసుకొని ఒక ఆయన పోతే లేదులే జాగలే జాగలే పోమంటుడు దాని కింద ఇంకో బొమ్మ ఇగరా ఇగరా తక్కువాడి 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 మళ్ళీ వెళ్తాడు కేంద్ర ప్రభుత్వం అంటే ఎంత అసెస్మెంట్ ఉండాలి అంతర్జాతీయ విపణింది జాతీయ విపణింది పంటలు ఎట్లా పండుతున్నాయి ట్రెండ్స్ ఏంటి మరి ముందు చూపు అనేది ఉందా అధ్యక్ష నాలుగైదు నెలల కింద మేము ధర్నా చేసే దుస్థితి ఇవాళ నూకలు కూడా బ్యాన్ చేస్తూ నూకలు కూడా ఎక్స్పోర్ట్ చేయొద్దు అని మళ్ళీ రైతులకు వచ్చే ధర రాకుండా అడ్డుకునేదే ఈ తెలివి తక్కువ కేంద్ర ప్రభుత్వం ఈ అవివేక ప్రభుత్వం రైతుల నోట్ల మళ్ళీ మనీ వాడతావు 10 రూపాయలు దొరుకుతుండే ఎక్కువ నీ ఎఫ్సీఐ గిఫ్సీఐ కొనకున్నా మార్కెట్ ఫ్రీ చేస్తే ఇలా కరువు ఉంది అధ్యక్ష యూరోప్లో కరువు ఉంది కరెంట్ షార్టేజ్ ఉంది అమెరికాలో కరువు ఉంది ఉక్రెయిన్ యుద్ధం వల్ల చైనాల ఇబ్బందులున్నాయి రకరకాల కథలు జరుగుతున్నాయి ఇలా డిమాండ్ వస్తుంది మళ్ళీ ఇవాళకి ఎవరిని దెబ్బకూడుతుంది కేంద్ర ప్రభుత్వం ఇదే రైతుల నోట్ల మనీ పోతాం అడ్డం తలిగి బంద్ బ్యాన్ నూకలు కూడా బ్యాన్ 20% ఎక్సైజ్ డ్యూటీ పెంచి బ్యాన్ ఆ 20% అనేది వీళ్ళకి లాభం వచ్చింది అధ్యక్ష రైతులకు అసమర్థ విధానాల వల్ల దురదృష్టి లేకపోవడం వల్ల ఇతరులు చెప్తే వినేటువంటి లౌక్యం లేకపోవడం వల్ల సహనశీలత కోల్పోయి అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఫలితాలు తెస్తున్నారు దేశం మీద రుద్దుతున్నారు ఈ ఫ్యాక్ట్స్ కావా కావా ఇవి ఫ్యాక్ట్స్ ఎక్కడంటే అక్కడ చర్చకు వీఆర్ రెడీ ఇట్లా ఎన్ని అండి ఎన్ని రంగాలు నాశనం పడుతున్నారు ఏమైనా ఉద్దారకమవుతుందంటే అధ్యక్ష నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష ఇక్కడ చాలా బాధ కలుగుతుంది మాట్లాడే మాటలు భట్టి గారు మాట చెప్పారు ఇది డెమోక్రసీ లేదంటే డెమోక్రసీ ఉండద్దట భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వివిధ రాష్ట్రాల మంత్రులు దురదృష్టం మీద కొందరు ముఖ్యమంత్రులు మన పొరుగు రాష్ట్రంలో ఎన్కౌంటర్లు చేస్తాం ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుంది అధ్యక్ష జాతీయ జెండా ఎగిరేయకండి మీ ఇండ్ల మీద ఇంకా వేరే జెండా ఎగిరేయండి జాతీయ జెండానే మార్చేస్తాం ఇదా అధ్యక్ష ఈ దేశం ఇన్నన్నా ఇది మహాత్ముడు పుట్టిన గడనేనా ఈ మరుగుజ్జుల మాటలు వినాల్సిన కర్మ నామన్నది ఎక్కడి నుంచి దాపురించండి ఈ దరిద్రులు ఈ మరుగుజ్జులు చాలా బాధతో చెప్తున్నా అధ్యక్ష దీనికోసమైనా అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది ఇదే నా స్ఫూర్తి ఇజ్ ఇట్ వాట్ ఈస్ డెమోక్రసీ టుడే దిస్ విల్ నాట్ బి టాలరేటెడ్ సారీ మాతృడు పుట్టిన నేల మీద ఈ మరుగుతులు సంపేస్తాం కోసేస్తాం వేరే పార్టీనే ఉంచాం ఈ దేశంలో ఏక పార్టీ ఉంటుంది డిక్లేర్ చేయండి మంచిదే కదా బ్యాన్ చేసి పడే అన్ని పార్టీలను అర్జెంటుగా మీ సంగతో మా సంగతో తేలుతుంది దేశంలో వేరే పార్టీలు ఇవి ఉంచాం ఉండకుండా చేస్తాం అని నిస్సిగ్గుగా కేంద్ర హోంమంత్రి మాట్లాడతారు అధ్యక్ష కేంద్ర హోంమంత్రి మునుగోడు బహిరంగ సభలో ఓపెన్ స్టేట్మెంట్ నాకు ఫోన్లు వచ్చిన దేశంలో వివిధ ప్రాంతాలు సార్ ఏ క్యా బోల్రే భయ్ ఏ ఆద్మీ బోల్రే చెల్రే ఇదా ఇది ప్రజాస్వామ్యమా ఒక కేంద్ర హోంమంత్రి నుంచి ఇంత అప్రజాస్వామికమైన మాట ఈ భారతదేశం భరించచ్చునా ధర్మమేనా ఇది భారతదేశాన్ని నడిపించేటువంటి పెద్దలు మాట్లాడే మాటలేనా అధ్యక్ష సహిష్ణుతకు సహనానికి మారు పేరు అహింసతోని స్వరాజ్యం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ పుట్టిన నేల ఇది ఎవరు నుద్రేయడానికి నాకు అర్థం కాదు ఎవరు కిరీటం పెట్టడానికి
ఇవల్ని కాపాడడానికంటే దేనికండి ఈ అర్పులు పిడబొబ్బలు ఎంత అధ్యక్ష ఈ పార్టీకి రెండు సార్లు వచ్చిన ఓట్లు కూడా ఎప్పుడు 50% రాలే ఇలా కేంద్రాన్ని పరిపాలించే పార్టీకి ఏనాడు కూడా 50% ఓటు రాలే అధ్యక్ష 36% ఓట్లతో రాజ్యం వెళ్తా ఉన్నారు ఇంత అహంకారమా దేని చూసుకోండి దేని ఇది టెంపరరీ ఫేజ్ అధ్యక్ష చాలా మంది పోయిన చరిత్రల పెద్ద పెద్ద హిట్లర్లు ముస్సోలినీలు నెపోలియన్లు అందరూ పోయినరు అధికారం నెత్తికెక్కి పిచ్చి పిచ్చి మాట్లాడితే కాలం చెప్తే సమాధానం చాలా కఠినంగా చెప్తది ఎక్కువ లేదు అధ్యక్ష ఇంకా 20 నెలలు అంత 18 నెలలు 20 నెలలు ఉన్నది దేవుడు కూడా కాపాడాడు రికార్డ్ అయితేనే ప్రజలంతా రికార్డ్ చేస్తున్నారు భయంకరమైన పరిస్థితులు అధ్యక్ష ఒకటి కాదు రేపు ఈ రోజు దాకా చెప్పినా కూడా తరగనటువంటి పరిస్థితుల్ని అధ్యక్ష దేశం భరతమాత గుండెకు గాయం అయితా ఉంది బుద్ధుడు పుట్టిన నేల మీద శాంతికి సహజీవనానికి మార్పేరుకున్న ఈ దేశంలో ఈ ప్రబుద్ధులు బయలుదేరి మాట్లాడుతున్న ప్రేలాపనలు ఏవైతున్నాయో చాలా బాధపడుతున్నారు ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చిన ఈ దేశం మహాత్మా గాంధీ గారి బొమ్మ అనేక దేశాలలో ఉంటుంది అధ్యక్ష విదేశాలకు పోతే యు ఆర్ ఫ్రమ్ ఇండియా ఓ యు ఆర్ ఫ్రమ్ గాంధీస్ ప్లేస్ గ్రేట్ మ్యాన్ అంటారు అధ్యక్ష ఏ దేశం పోయినా అటువంటి దేశంలో ఏం వింటున్నాము ఏం జరుగుతున్నది ఒక్కటన్న మంచి పని జరిగింది అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్కటి దానికి ఏమైనా దేవతా వస్త్రం కప్పినరా మనం లేమా దేశంలో తమరు లేరా మేము లేమా మనకు కనబడదా ఏం మంచి పని జరిగింది అధ్యక్ష అప్రజాస్వామికంగా కిరాతకంగా రాజ్యాంగ సంతలని దుర్వినియోగం చేస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ దౌర్జన్యంగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోయటం ఇప్పటికి 10-11 రాష్ట్రాలు కూలగొట్టిన అధ్యక్ష సిగ్గుడా ఉండాలి చెప్పుకోవడానికి తెలంగాణలో 3 తోకలు లేరు 3 ఎమ్మెల్యేలు కూలగొడతాం మిమ్మల్ని ఎట్లా కూలగొడతాం హగు తీసేస్తాం మిమ్మల్ని అంటే మీకు పోగాలం వచ్చిందన్నమాట దాని అర్థం ఈ మాటలు ఎవరు మాట్లాడతారు అధ్యక్ష ప్రజలకు అర్థం కాదా దీని మూలం ఎక్కడన్నదని దేని కొట్టానో తెలియదా ప్రజలకు ప్రతి రాష్ట్రంలో పోయి ఇదే పెడబొబ్బలు ప్రతి రాష్ట్రంలో నిన్నగాక మొన్న అధ్యక్ష స్టాలిన్ గారు గెలిచారు తమిళనాడులో ఆడో ఒక ఆయన పేరుందో ఆయన పేరు నాకు తెలియదు బీజేపీ అధ్యక్షుడు ఆ రాష్ట్రంలో అమ్ముమని అన్నాడు ఆయన తమిళనాడులో కూడా ఏకనాథ్ షిండే వస్తున్నాడు మాట్లాడుతాడు నువ్వే సంతానికి వెళ్ళలేదు నువ్వు ఏకనాథ్ షిండే ఇక్కడ మనిషి ఈ షిండేలు బోండేలు ఎవరి కోసం అధ్యక్ష నాకు అర్థం కాదు ఎవరిని బెదిరిస్తారు ప్రజాస్వామ్యంలో ఎవరో గొంతు నొక్కుదాం అనుకుంటున్నారు అందరూ ఒకటి అన్నారు మీ గొంతు కొడితే మీరు ఎక్కడికి పోతారు అసలు ఉంటారా ఇంత పెద్ద దేశంలో ఇంత సువిశాల దేశంలో ఎన్ని అనుభవాలు ఎన్ని సందర్భాలు అధ్యక్ష లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ ఒక తిరుగుబాటు చేసి పిలిపిస్తే 40-50 రోజుల జైలుల నుంచి పుట్టిన జనతా పార్టీ దేశం మీద జెండా ఎగిరేసింది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ ఎస్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డెమోక్రసీ చూపిస్తారు ప్రజలు సమయం వచ్చినాడు ఈ గోల్మాల్ గోవిందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఒక్కటన్న జరిగింది అధ్యక్ష ద్రవ్యోల్బణం పెరుగుతుంది రూపాయి ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి హయాంలో లేనంత విలువ రూపాయి పతనం అవుతుంది విపరీతంగా నిత్యావసరాల ధరలు పెరిగిపోతాయి అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టతి కదార్తది అంబాసిడర్లను పిలిచి బెదిరించి ఏం మీద పిచ్చిలేసిందా ఏం మాట్లాడుతున్నావు మీ దేశంలో మాట్లాడతారు బ్లాక్ మనీ తీస్తామంటే ఒక రూపాయిదే లేదు 15 లక్షలు ఇస్తామంటే పైసే లేదు 17-20 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి ఏదొక్కటన్న ఫలితం ఇచ్చిందా అధ్యక్ష ఒక్క రంగమన్నా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టిండ్రా ఏదన్న విషయంలో ఒక పేదలను ఆదుకున్నారా అతి పెద్ద సమూలమైన మార్పు దేశ రక్షణకు సంబంధించిన అత్యవసర విధానం సైన్యం యొక్క రిక్రూట్మెంట్లో ఇష్టం వచ్చిన రీతిలో మార్పు చేసి పెడితే ఏం అట్టుడికింది దేశం ఏం చెలరేగింది ఎక్కడ పడితే అక్కడ రైల్వే స్టేషన్లను కాలిపోవడం ధ్వంసాలు అప్పటికప్పుడు మీరు తెచ్చి పోలీసులు దించి అణచివేయచ్చు కానీ ఆ యువకుల గుండెలలో రగిలే మంటలు ఆర్పుతారా మీరు
అవి మిమ్మల్ని దహించాయా? ఎందుకు అహంకారం? ఇయాల కూడా ఈ అబద్ధంతో ఈ కరెంటు సంస్కరణల పేరు మీద ఎందుకండి? నాకు అర్థం కాదు అధ్యక్ష, చాలా బాధ కలుగుతుంది. ఈ కరెంటు కథ కూడా అందరికి తెలియాలి, తెలియదు చాలామందికి. దీన్ని గోల్మాల దింపి చెప్తా ఉన్నారు. ఇది ఏంది అధ్యక్ష, అసలు సంగతి ఏంది ఇది? అధ్యక్ష, దేశంలో స్థాపిత విద్యుత్ శక్తి, ఇన్స్టాల్డ్ పవర్ అని అంటారు అధ్యక్ష. అసలు దేశంలో ఎంతుంది పవరు అనేది ఒకసారి ప్రజలకు తెలియాలి. ఈ విషయం బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు నేను దాని కొద్దిగా పొడిగిస్తూ ఉన్నా. ఇది ప్రజలకు తెలిసే అవసరం ఉంది అధ్యక్ష. దేశంలో విద్యుత్ శక్తి లేదా కర్మ ఏంటంటే బాధగలేదు ఎక్కడ అంటే ఉన్నది అధ్యక్ష, ఉన్నది ఇచ్చే తెలివి లేదు కేంద్ర ప్రభుత్వానికి. ఉన్నది, ఉన్న పవర్ను కూడా ఉపయోగించే తెలివి లేని అసమర్థ ప్రభుత్వం ఉంది కేంద్రంలో. మన కర్మ, ది కంట్రీస్ బ్యాడ్ లక్. ఐఎమ్ అషేమ్డ్ టు సే దిస్, జస్ట్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద కంట్రీ. చిన్న మార్పులతో అధ్యక్ష, దేశంలో ఉన్నటువంటిది నా లెక్క కాదు అధ్యక్ష. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఇవ్వాలని సరే, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్ కొడితే దానికి కనబడుతుంది. నేను దానికి వెళ్ళి తీసుకున్న లెక్క లేదు, నా సంత కవిత్వం కాదు, నేను రాసుకోలే, లేదా మా ప్రభాకరరావు గారు ఇయ్యాలి నాకు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్లో ఉండే సత్యాలు, నథింగ్ అదర్ దాన్ దట్, ఒక్క పాయింట్ కూడా. ఈ దేశంలో ఉన్నటువంటి స్థాపిత విద్యుత్ శక్తి సామర్థ్యం 4,04,178 మెగావాట్ల అధ్యక్ష, 4,04,178 మెగావాట్లు. గౌరవ సభ్యులు రాసుకుంటే మంచి యువకులు, తమరి ద్వారా సెక్రటరీ గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇది పబ్లిక్ డాక్యుమెంట్ అధ్యక్ష, శాసనసభ రికార్డు అంటే కూడా. ఇవాళ జరిగిన చర్చను మొత్తం సభ్యులకు స్పెషల్గా సర్క్యులేట్ చేయించమని కూడా తమ నేను అభ్యర్థిస్తా ఉన్నా అధ్యక్ష. ఈ ఫ్యాక్ట్స్ పోవాలి ప్రజలకు, ఎవరు ఫ్యాక్ట్ మాట్లాడుతున్నారు, ఏంది అసలు ఏం జరుగుతుందని. తమ లైబ్రరీ ఎట్లా పెట్టిస్తారు, సభ్యులు కూడా సర్క్యులేట్ చేస్తే వాళ్ళకి చర్చకు ఉపయోగపడతాయి కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అందరికి సర్క్యులేట్ చేయించమని ప్రార్థిస్తాం. ఇందులో రెండు రకాల పవర్ ఏంటంటే, ఒకటి బేస్ లోడ్ అంటారు అధ్యక్ష, అంటే 24 గంటలు సప్లై చేయగలిగేటువంటి ఫర్మ్ పవర్, ఎటువంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా సప్లై చేయగలిగేటువంటి కరెంటు పేరు బేస్ లోడ్ అని వివరిస్తారు టెక్నికల్ భాషలో, దాన్ని ఫర్మ్ పవర్ అని కూడా అంటారు అధ్యక్ష. ఈ బేస్ లోడ్ ఎంత ఉంది దేశంలో అంటే 2,42,890 మెగావాట్లు ఉంది అధ్యక్ష. అవుట్ ఆఫ్ 4,04,000 2,42,890 మెగావాట్ల బేస్ లోడ్ ఉంది. అంటే ఇంకొక మాట చెప్తే మీరు కూడా నమ్మరు అధ్యక్ష, అరే గట్ట ఎట్లా ఉంటుందా అని మీరు అంటారు. ఎవరికి నమ్మకం కలగదు, సత్యం అది. పీక్ లోడ్ అంటే ఈ దేశం అత్యధికంగా విద్యుత్ వినియోగించింది. మొన్న లేటెస్ట్ ఈ సంవత్సరమే, బహుశా జూన్లో అనుకుంటా, జూన్ 22, 2,10,700 మెగావాట్ల అధ్యక్ష. అంటే బేస్ లోడ్ ఏదైతే ఉందో, పవన విద్యుత్తు, సౌర విద్యుత్తు, జల విద్యుత్తు కాకుండా బేస్ లోడ్లో ఉండేటువంటి పవర్ అంతా కూడా ఈ దేశం అన్నట్టు వాడలే. పవర్ భాషలో పీక్ లోడ్ అంటారు అధ్యక్ష, అంటే అత్యధికంగా వాడిన దాన్ని పీక్ లోడ్ అంటారు. ఈ దేశంలో అతి ఎక్కువ కరెంటు వాడబడ్డది ఎప్పుడు అనేది లెక్క తీస్తే ఈ సంవత్సరమే జూన్ 22 నాడు. అది కూడా తీసుకోవచ్చు, అది కూడా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వెబ్సైట్లో ఉంటుంది, నేను అక్కడి నుంచే తీసుకున్నా. ఇది ఓపెన్ డాక్యుమెంట్ అధ్యక్ష, సీక్రెట్ ఏం లేదు. 2,10,000 చిల్లర మెగావాట్లే, 2,10,793 మెగావాట్స్ అధ్యక్ష, సిన్స్ ఐ యామ్ ఆన్ రికార్డ్. దేశం అతి ఎక్కువ వాడింది ఈ దేశం మొత్తం చరిత్రలో, 75 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో అతి ఎక్కువ వాడబడ్డ కరెంటు ఎంత అంటే 2,10,793 మెగావాట్లే. అంటే మనకున్న బేస్ లోడ్ కంటే కూడా తక్కువ.
దీనికి అడిషనల్ గా ఇంకా చాలా ఉంది పవర్ మన దగ్గర సుమారు 160,000 మెగావాట్ల ఉంది అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అధ్యక్ష చిన్నప్పటి నుంచి పుస్తకాలలో పెట్టిన సిలబస్ మన కర్మ ప్రైమరీ స్కూల్ ఉన్నప్పుడు చదివినాం అధ్యక్ష కోసీ నది గండకీ నది బీహార్ దుఃఖదాయిని వాటి వల్లనే బీహార్ వరదలు వస్తాయి చిన్నపాటి అడ్జస్ట్మెంట్ అధ్యక్ష లిటిల్ డిప్లొమాటిక్ స్టెప్ తోని ఆ రెండు నదుల మీద గనుక జలవిద్యుత్ తీసుకుంటే చైనాలో త్రిగార్జెస్ డ్యామ్ తీసుకున్నట్టు వేల మెగావాట్ల హైడల్ పవర్ చాలా చీప్ కొస్తది దేశానికి బీహార్ దుఃఖం పోతుంది ఒక ఎన్టీపీస్ వస్తే రామగుండం ఎంత ఆర్థికంగా బాగుపడదో రేపటి ఒక యుఎంపీపీ తోని అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ తోని జగదీశ్ రెడ్డి గారు కొట్లాడి పెట్టించిన నాతోని దామర్చల్ల నల్గొండ జిల్లా ఆర్థిక ముఖ చిత్రం ఎట్లా మారబోతుందో ఈ రెండు నదుల మీద కనుక వాటి వరదలు పోతాయి కరెంటు వస్తుంది బ్రహ్మాండమైన ఉజ్వలమైనటువంటి బీహార్ తయారవుతుంది అధ్యక్ష ఆ బీహార్కి ఎవడో పుణ్యాత్ముడు బీమారు స్టేట్ అని పేరు పెట్టాడు బీహార్ బీమారు లేదు అధ్యక్ష పెట్టిన నెత్తిల బీమారుని ఉన్న వనరులను వసతులను వాడేటువంటి తెలివి తక్కువ వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళ బ్రెయిన్లో బీమారున్న తప్ప బీహార్ బీమారు లేదు ఇది దేశం కర్మ ఇది వాస్తవం కఠోరమైన సత్యం ఇది అధ్యక్ష పవర్ పిక్చర్ నేను క్లియర్ గా చెప్తాను బేస్ లోడ్ కింద ఉన్నటువంటి దాని థర్మల్ పవర్ అని అంటాం అధ్యక్ష మనం ఫాజిల్ పవర్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఆర్ థర్మల్ పవర్ ఆర్ బేస్ లోడ్ ఆర్ ఫర్మ్ పవర్ ఈ నాలుగైదు టర్మ్స్ లో వివరిస్తారు అధ్యక్ష ఇందులో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అంటే బొగ్గు ద్వారా వచ్చేది అధ్యక్ష 2,04,080 మెగావాట్లు 2,04,080 మెగావాట్స్ గ్యాస్ ద్వారా ఈ దేశంలో వచ్చేది 24,900 మెగావాట్లు అట్లానే అణు విద్యుత్ అధ్యక్ష న్యూక్లియర్ పవర్ అంటాం మనం దాని ద్వారా ఈ దేశంలో వచ్చేది 6,780 మెగావాట్లు అట్లనే లిగ్నైట్ అధ్యక్ష తమిళనాడులో ఉంది ఒకటే చోట ఆ దొరికిన చోట ఉంది లిగ్నైట్ ద్వారా వచ్చేది 6,620 మెగావాట్లు డీజిల్ ఉపయోగించి గచ్చంతరం లేని ప్లేసులో డీజిల్ ఉపయోగించి కూడా కొద్దిగా ప్రొడక్షన్ చేస్తారు అది స్వల్పంగా ఉంటుంది అధ్యక్ష డీజిల్ ఉపయోగించి ప్రొడక్షన్ చేసేది 510 మెగావాట్లు ఇది ఇదంతా కూడా అధ్యక్ష మ్యాక్సిమం 99% కాంగ్రెస్ లేదా యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు పెట్టింది ఇదంతా కూడా వీళ్ళు వచ్చినాక ఒకటి కూడా లేదు ఇప్పుడు చెప్పేదంతా గోల్మాల్ గోవిందమే ఇప్పుడు పెట్టేది వేరే వీళ్ళకి అనుకూలం ఉన్న సావుకారులు 50-50,000 30-30,000 60-60,000 సోలార్ పవర్ పెడతామని తిరుగుతారు అధ్యక్ష వాళ్ళ కోసమే ఈ సంస్కరణలు వాళ్ళ కోసమే ఈ సంస్కరణలు చెప్తాను నేను సంస్కరణల కథ కూడా పూర్తిగా చెప్తాను ఇదేమో బేస్ లోడ్ ఈ విద్యుత్ అధ్యక్ష వేరియబుల్ పవర్ అంటే వస్తుంది కొద్దిగా పాక్షికంగా వస్తుంది కొద్దిగా పాక్షికంగా రాదు వేరియబుల్ పవర్ అంటారు అధ్యక్ష ఇన్ఫర్మ్ 24 గంటలు రాదు ఏంటిది అధ్యక్ష సౌర విద్యుత్తు సోలార్ పవర్ సూర్యుడున్నది చెప్పి వస్తుంది అది 57,794 మెగావాట్లు ఉంది అధ్యక్ష 57,974 మెగావాట్స్ ఉంది దేశంలో హైడల్ పవర్ జల విద్యుత్ వివిధ ప్రాజెక్టుల ద్వారా వచ్చేది అది సీజనల్గా వస్తాయి అధ్యక్ష వర్షాలు కురిస్తే నీళ్ళు ఇప్పుడు మంచిగా వస్తూ ఉంది ఈ సంవత్సరం కృష్ణా గోదావరి నదులు పొంగుతున్నాయి కాబట్టి వస్తూ ఉంది హైడల్ పవర్ 51,738 మెగావాట్స్ ఉంది అధ్యక్ష 57,974 మెగావాట్లు సోలార్ పవర్ 51,738 మెగావాట్ల హైడల్ పవర్ పవన విద్యుత్తు గాలి అధ్యక్ష ఈ తమిళనాడులో ఏపీలో ఎక్కువ ఉంది దేశంలో ఉన్నది కొన్ని చోట్ల దీన్ని విండ్ పవర్ అని అంటారు 40,893 మెగావాట్లు బయోమాస్ అధ్యక్ష ఇదైతే అద్భుతంగా చేసి ఉండొచ్చు ఈ దేశంలో విశ్వగురువు చేస్తాడేమో అనుకున్నా కానీ చేయలేదు అధ్యక్ష దీని ద్వారా వచ్చేది 10,206 మెగావాట్లు ఈ తడి చెత్త పొడి చెత్త అని చెప్తలేము అధ్యక్ష బయోమాస్ అంటే తరిగిన కూరగాయలు కూడా ఉపయోగపడతాయి
गड्डी गादम लोकमंत वाड़े बयोमास वेस्ट टू एनर्जी इध बेसुच्छ अध्यक्ष वेस्ट टू वेल्थनी चेत्ता रोजुवारी इंडल नीचे ग्राम पंचायती मुनपालिटी विसर्जन चेत्ता हैदराबाद वील प्रयत्न रामारा वील अंत कल क्रोत ओ इन मेगावाट वी इंक मिगता चेल्ची इध मत नागुंद मेगावाट अध्यक्ष अंत चन वाड़को विश्वगुर मूड करे दी पेद सैंटिस्ट वीरंग प्रभुत् उगरगोटू पड़गोटू एम अवसर ले तुड़गोटे अवसर लेना पड़गोटे अवसर चत ले अध्यक्ष बोले देश लक्षल टन विसर्जन पड़ता मत देश वाड़े मुखम लेदा मन को प्रपंचमंत वा अध्यक्ष बयोमास वाड़ता चतन वाड़ता दाने वे सृष्टिस्टर मन चीकर हो इवे मेगावाट ये भुवनगिरी का इटना प्रयत्ना चाहिए अध्यक्ष अध्यक्ष इंको गोप विषय नेरके निंद अध्यक्ष अवसर को ले देशव्याप्त होते माटे रेप अंदर विंटर चर्च पड़ता कध्यक्ष इष्ट अरस्तर कलते घनता वह केन्द्र प्रभुत्म डिसेंबर पोने डिसेंबर पार्लमेंट लोकसभा की इच्छा निवेदिक अध्यक्ष इध ना सत कवित्व का तमक पंस्ता असेंबली रिकार्ड स्टैंडिंग कमिटी आन एनर्जी वाली रिपोर्ट तमर परशी लाइब्ररी पड़े गौरव सभ्यु दी सार रकर पद्धत देश अवलंबे बैड पवर पॉलिसी वाल बाध कल अध्यक्ष लेदान उचित उठर का वील अचित मैंने पने नलभ वेल मूड विल्लर मेगावाट कारखाना ओरीसा छत्तीसगढ़ इंका अनेक प्राता देश में तैयार अध्यक्ष प्रोडक्शन चेयड़ा तैयार इला स्विच आन जनरेट वील पेटने विवाद वाल वील पेटने बैड पवर पॉलिसी वाल वाट स्ट्रेस असैट्स दाने उन्न तम चूँ स्ट्रेस असैट्स अने नलभ वेल चिना पालस वील डिड्ड अवसर अच्छे दाने गुरी मार्चाले पालस बाई का मीटर पे दी पालस अवसर ले बाधे अध्यक्ष पड़तावा पेटवा पड़ते ईद पर्सेंट इतम एंत नष्टो अध्यक्ष तेलंगा प्रभुत्म पाइंट फाइव पर्सेंट मन ईद को ईद इन वेल को नष्टा इरवे ऐद वेल को नीक अवसरमा चाकलैट उन्नकवा लेते नीक ने उको आये चाकलैट मैं करे रैत फ्री इवे ऐद वेल को आर्थिक लोटू प्रभुत् अविवेक विधान वाल अचित विधान वाल पेटकून पद्धति पेट अंश वाल अभी तेलंगा प्रभुत् प्रजल को अध्यक्ष అయినా దాని కూడా భరించుకుంటూ మేము పెట్టాము అని చెప్పినం సత్యనా సరే పెట్టమని చెప్పిన పెట్టకపోతే ఇప్పుడు కతమే చేస్తాం ఇక అని ఇప్పుడు కత్తి పంపించారు అధ్యక్ష అదే నోటిఫికేషన్ నో కనెక్షన్ నో న్యూ కనెక్షన్ షల్ బి శాంక్షన్డ్ ఇన్ ది ఎంటైర్ ఇండియా దిస్ ఇస్ ఆర్డర్ బై ది ఆనరేబుల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ఏ స్మార్ట్ ప్రీపెయిడ్ మోటార్ మీటర్ ఆ మీటర్ కూడా కాదు అధ్యక్ష అది చైనాకెళ్ళి వస్తుంది మళ్ళీ दमीशन सर एम से अभी अभी चपते बाध अध्यक्ष मेक इन इंडिया अंदर कंडल चकरा चढ़ पड़ा निजाने अतम फलें पतंग मांजनादे जातीय जेंडा चाहिए दीपावली गल पटाकल चाहिए मन गीसकने ब्लेड चाइना गोल कर्तको नील कटर चाइना इध मेक इन इंडिया इध नमाले एन रोज को अध्यक्ष डबा एन सरपत लेदा एन रोजलू मोसम
అట్లయ్యాల పవర్ రిఫార్మ్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐ వాంట్ టు సబ్మిట్ 2-3 సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ ఐ యామ్ రిక్వెస్టింగ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్లీజ్ విత్డ్రా ప్లీజ్ ఫర్ గాడ్స్ సేక్ ప్లీజ్ విత్డ్రా ది పవర్ రిఫార్మ్స్ which are not suitable for the poorest of the poor of this country for the poor farmers of this country it will be detrimental it is hazardous to the poverty below poverty line people of india henceforth I humbly request from the assembly from the state assembly of telangana from this august house please withdraw khuda ke liye bhagwan ke liye ये जो पावर रिफॉर्म्स आप कह रहे हैं इसको विड्रॉ कर लीजिए इसको वापस ले लीजिए आपस तो आप तो कानून बनाने का और वापस लेने का सौदागर है आपने भूमि अध्यादेश लाया फिर वापस लिया आप जैसा सरकार आपका बने भूमि अध्यादेश अंटे लैंड ऑर्डिनेंस अध्यक्ष लैंड एक्विजिशन ऑर्डिनेंस दी दाने वापस తీసుకున్నారు రైతులందరూ ఉద్యమిస్తే आपने गलत कानून बनाए तीन किसान विरोधी आपने वापस लिया और माफी भी मांगा गड़बड़ होने से पहले पहले के पूरी जनता उठे और आवाज उठाए फिर एक आंदोलन छेड़े बेहतर यह है प्रधानमंत्री जी आप मान्यता से हमारे बात स्वीकार लीजिए और पावर रिफॉर्म्स का जो भी बिल है उसे वापस ले लीजिए मैं अपील करता हूं ये हमारे भलाई के लिए हमारे देश के लोगों के लिए देश के गरीब किसानों के लिए देश के गरीब एससी एसटी बीसी लोगों के लिए मैं कह रहा हूं ये किसी और के लिए नहीं इसीलिए दया करके ले लीजिए नहीं ले जाएंगे मैं हमारे सारे इलेक्ट्रिकल एम्प्लॉयज भाइयों को बता रहा हूं आपके पूरे नौकरियां चले जाएंगे जैसा कि रेल कर्मचारी चले जा रहे बैंक कर्मचारी चले जा रहे बीएसएनएल चले गए 60,000-70,000 नौकरियां वॉलंटरी रिटायरमेंट दे के निकाले गए रोडों पर आ गए जैसे एलआईसी को डुबाया जा रहा है हर चीज बेचा जा रहा है आज पावर भी बेचने के चक्कर में है केंद्र सरकार पूरे 20 लाख लोगों का नौकरियां चले जाएंगी पूरे लिहाजा आप शेरों की तरह गरजना चाहिए इसका पूरे देश भर में पूरे पूरे जितने भी बिजली घरों के कर्मचारी है शेरों की तरह निकलना चाहिए और अपनी ताकत इस केंद्र सरकार को बताना चाहिए हां बिल्कुल हमारे पास कोई चारा ही नहीं अब क्या करें मरता क्या नहीं करता निन्ने संपने संपेस्ता मीटर बेटे तीराले मर एम चेयाला इदि आश्चर्यकरमैन अध्यक्ष चाला विचित्रमैन विषय एम चेसिना सरे तेलंगाणलो करंट बंद चेप्पियाल अरे ये क्या बात हो गया भाई तेलंगाना प्रजलारा तस्मा जाग्रत दयचे बाधा चुप्त नीन चिल्लर राजकीय मेम चप्पा इच्छा प्रकार इन गंटल मोतम इंडिया राष्ट्र अन्नी रंग इधी फैक्ट प्रजा कंल मुद्दे सत्यम दी एना बंद पेटा यदा चेयर शात का मैं इतले करेक्टे शात का मेमेम चेयर मिम्मेल्लों का रूपये अड़ना मेम सबसीडाइज केन्द्र प्रभुत्व ग्रांटी डबूल मा प्रभुत्व बडजेट मेम रईता एनक अध्यक्ष तमर एट बांसवाड़ निजर्ग कृषि अट मेमंदर मन अंदर कूचना प्रति सचिनम तिग लेकिन मन आ बोल एंटे आ करंट मूडल गलिपोटे మన రైతులు చెట్టుకోడు కుటకోడు అయినారు రోజు 30 ఎకరాల 20 ఎకరాల పొలమున రైతు కూడా నల్లగొండ మాబూనగర్ రంగారెడ్డి జిల్లా వలచి హైదరాబాద్ ఆటోలు నడిపించారు ఇప్పుడు ఉన్న సంగారెడ్డి జిల్లా నారాయణకిడికి వచ్చి ఆటోలు నడిపించారు జగదగిరిగుట్టకి ఎన్ని బస్సులు అధ్యక్ష జనగామ జగదగిరిగుట్ట బాన్సవాడ జగదగిరిగుట్ట నారాయణకిడి జగదగిరిగుట్ట జగదగిరిగుట్ట నిండా వలస వచ్చిన కార్మికులు వలస వచ్చిన ప్రజలు రైతులు 20 ఎకరాల భూమున రైతు కూడా दिख लेक वच आटो नूरी पे बिल्ल पे पैस्थित अद्त मल्ल चद्रीपोन तेलंगा रईतांग मल ग्रमाले
రూపాయి ఎక్కువైనా మంచిదే కర్బుణిన వాళ్ళకి నీళ్ళు రావాలి మిషన్ కాకతీయ చేసుకొని కొద్ది చెరువులు దురస్తి చేసి తర్వాత భూగర్భ జలాలు పెంచి ఇన్ని వాగుల మీద బంకుల మీద నాలుగు చెక్ డ్యాములు కట్టుకొని ఎంత వీలైతే అంత తొందరగా కొన్ని ప్రాజెక్టుల నీళ్లు తెచ్చి తిని కొద్ది సదురుకుందాంరా బాబు అంటే కళ్ళల నిప్పులు పోస్తున్నట్టు ఇదేం దుర్మార్గం అధ్యక్ష లేక లేక నిన్నేళ్ళ జర ముఖం తెల్లబడుతుంది రైతులది ఇప్పుడిప్పుడే వాళ్ళ బాకీలు తీర్పుకుంటాడు అనేక కార్యక్రమాల పేరు వాళ్ళకింత సాయం చేస్తే మీరిచ్చే స్టిమ్యులస్ కాదు నేను చెప్తున్నా అధ్యక్ష చెప్పాలని చెప్తున్నా మీరిచ్చిన ఎన్పిఎల్ ఏమో మీరు కమిషన్లు తీసుకొని లక్షల కోట్ల కుంభకోణం ఉన్నదాని వెనుక మేము రైతులకు ఇచ్చేది ఏదైతే ఉందో ఇది నిజమైన ఉద్దీపన 66 లక్షల మందికి మేము ఇచ్చే రైతు బంధు ఇది నిజమైన ఉద్దీపన దాని ఫలితం కనబడతా ఉంది ఎలా మేము ఇచ్చే ఉద్దీపన ఏదైతే ఉందో మేము ఇచ్చే రైతు బంధు కానీ ఉచిత కరెంట్ కానీ దాని ఫలితం స్పష్టంగా కన్నుల కనబడేట్టుగా నేను గర్వంగా చెప్తా ఉన్నా అధ్యక్ష చరిత్రలో మొట్టమొదటిసారి మా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారుల కృషితో విద్యుత్ శక్తి అధికారుల కృషితో మొట్టమొదటిసారిగా ఈ సీజన్లో ఇప్పుడు తెలంగాణ 65 లక్షల ఎకరాలలో వరి నాట్లు పడ్డాయి అధ్యక్ష నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా 65 లక్షల ఈ వర్షాకాలం సీజన్లో ఇప్పుడు నాట్లు పడ్డాయి నిన్న నేను తీసుకున్న లేటెస్ట్ లెక్క ఉమ్మడి రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష రెండు సీజన్లు కలిపి ఉంటుండే ఒకటే ఒక సీజన్లో ఇంత వరి నాటేసినటువంటి పరిస్థితి ఇది దిస్ ఈజ్ ద రియల్ స్టిమ్యులస్ దిస్ ఈజ్ ద రియల్ ఇన్సెంటివ్ ఇలా తెలంగాణలో 130 లక్షలు దాటిపోతూ ఉంది సాగు వర్షాకాలం టైంలో ఇది మేము చేసిన మా ఇంబడి ఎందుకు పడతాడు నాకు అర్థం కాదు మిమ్మల్ని రూపాయి అడగలే సబ్సిడీ అడగలే అదనపు సప్లై అడగలే మాకు మేము చేసుకున్నాం 7000 ఉండే అధ్యక్ష తెలంగాణ ఏర్పడినాడు ఆ 7000 మెగావాట్లను తీసుకుపోయి ఇలా 17000 మెగావాట్లు చేసుకున్నాం షార్ట్ పీరియడ్లో ఇంకా కంప్లీట్ కాబోతా ఉంది ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం బిల్లు పాస్ చేస్తే ఎన్టీపీసీ పెట్టి 4000 మెగావాట్లు అంటే 4 మెగావాట్లు ఏలాడికేయలే అధ్యక్ష ఇదే కేంద్ర ప్రభుత్వం 4 మెగావాట్లు కూడియలే ఫ్యాక్ట్ కాదా 8 ఏళ్ళు చాలరా విశ్వగురువు గారికి చాలదానండి 8 ఏళ్ళు మామూలు తెలంగాణ ప్రభుత్వం మేము 10000 మెగావాట్లు పెంచుకున్నామే ఇంత పెద్ద బలోపేతమైన ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వం 4000 మెగావాట్లు ఇవ్వాలని చెప్పి స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్లో ఉంటే ఇవ్వాలకి కూడా 4 మెగావాట్లు కూడా ఇవ్వలే అధ్యక్ష దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్ ఈజ్ దర్ ఎనీబడీ టు డిబేట్ ఇవన్నీ వాస్తవాలు ఈ విధంగా ఉంటే దీన్ని మాయామచ్చింద్ర చేసి ఉల్టా పల్టా చెప్పి బిల్లులు ఎక్కడన్నది కిల్లులు ఎక్కడన్నది ఇదే అధ్యక్ష ఈ వాస్తవాలు కావా ఇచ్చిండ్రా 4 మెగావాట్లు ఇచ్చిండ్రా ఎన్టీపీసీ ఆర్ యు రెడీ అన్ని అబద్ధాలు అధ్యక్ష మెడికల్ కాలేజీమని వైద్య శాఖ మంత్రి 100 ఉత్తరాలు రాసిండు మాకు ప్రతిపాదనలు పంపలేదని కూడా మాట్లాడతారు ఇది ఏమైనా ఉంటారా అధ్యక్ష ఇది తెలుగు కళ పనేనా గవర్నమెంట్ గవర్నమెంట్ జరిగే కరెస్పాండెన్స్లో రికార్డు ఉంటుంది కదా ఫైల్స్ ఉంటాయి కదా నవోదయ విద్యాలయాలు కావాలని నేను స్వయంగా ఇచ్చిన అధ్యక్ష ప్రధానమంత్రి గారికి ఒకటి కూడా ఇయ్యరు ఇయ్యం ఇయ్యపోతే ఇయ్యపోయిన మీ సాగు మీరు సాగుపోనను ప్రజలు చూస్తారు న్యాయం ఉన్నది మా సాగు మేము చేస్తామని ఇక్కడ మేము ప్రజల కోసం ఉన్న రైతుల కోసం మేము పనిచేస్తే ఏదన్నా ఏసీలో తెలంగాణలో కరెంటు బంద్ పెట్టాలి ఆరు సీలేర్ పవర్ ప్లాంట్ గుంజుకున్నారు ఆ రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాకు ఇయ్యలే పవరు ఇయ్యపోతే మేము కంప్లైంట్ చేసినాం అధ్యక్ష ఎవరికి కంప్లైంట్ చేసినాం ఏపీఈఆర్సీకే ఆంధ్రప్రదేశ్లో ఆనాడున్న ఎలక్ట్రిసిటీ రెగ్యులేట్ అథారిటీకే కంప్లైంట్ చేసినాం వాళ్ళు ఇచ్చిండు ఇది తప్పు ఏపీ గవర్నమెంట్ తప్పు చేస్తున్నదని అయినా సప్లై చేయలే సదరన్ రీజన్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఉంటుంది అధ్యక్ష ఎస్ఆర్ఎల్డీసీ అంటారు దానికి కంప్లైంట్ చేసినాం వాళ్ళు కూడా ఇది తప్పు యాక్ట్లో ఉన్న ప్రకారం ఏమన్నా ఇయ్యలే తీసుకుపోయి కేంద్ర మంత్రికి చెప్పినాం ప్రధానమంత్రికి చెప్పినాం కనికరించలే ఇదే పీయూష్ గోయల్ గారు అప్పుడు పవర్ మినిస్టర్గా ఉండే ఇయ్యలే పవర్ కంప్లైంట్ ఇస్తే ఇవ్వాలి కదనండి లేదా కోర్టు కోదామని చెప్తే నీరజ మాత్రం అని చెప్పి అప్పుడున్న సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్మన్ కమిటీ చేశారు ఆమెలో గర్జించింది ఇది అన్యాయం ఇట్లా చేయకూడదని చెప్పి ఆమె ఇచ్చిన నివేదికను తొక్కిపెట్టి ఇయ్యలే పవర్ ఇయ్యలే కానీ ఇప్పుడేంది అధ్యక్ష బట్టి విక్రమార్క గారు చెప్పిన ఇందాక
వాళ్ళు సప్లై చేయకపోతే ఏం చేశారు మన జెన్కో మన ట్రాన్స్కో ఏం చేశారు అధ్యక్ష పవర్ ఇచ్చుకోవాలి కదా ప్రజలకు ఎండబెట్టుకోము కదా అత్యధిక ధరలకు మనకు రావాల్సిన ధరలకు రాకపోతే అత్యధిక ధర పెట్టి కనీసం ఒక 700 కోట్లకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టి అప్పులకు తెచ్చి వడ్డీలకు తెచ్చి పవర్ కొని ప్రజలకు సప్లై చేస్తాం వాళ్ళు ఏదైతే బంద్ చేసినారో ఆ మాత్రం ఆ వేట మాట్లాడారట ఆ ఉత్తరాలు రాసినాం చెప్పినాం ఏపీ మాకు బకాయిలను ఇప్పిమని అడిగినాం మొరబెట్టినాం విద్యుత్ శాఖ మంత్రి పోయి చెప్పిండు స్వయంగా సెక్రటరీ గారు పోయి చెప్పిండ్రు అవేమి వినం కానీ ఇప్పుడు ఏంది ఈ తెలంగాణ ముఖ్యమంత్రి బాగా మాట్లాడుతున్నాడు మీటర్ పెట్ట అంటున్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి మనం 3000 కోట్లు బాకీ మనం లెక్కదీసి దానికో 3000 కోట్లు మిత్తి అధ్యక్ష 18% అంటే ప్రపంచం లెక్కలేని మిత్తి అట్ట 18% మిత్తితోని వడ్డీతోని 6000 కోట్లు నువ్వు కడతావా ఇప్పుడు 30 రోజులపై కట్టాలి లేకపోతే నీ మీద చర్యలు తీసుకో ఏం చర్య అధ్యక్ష మనకు వచ్చే దానిలో ఆప్తారు ఎంత అండి ఎక్కువ డబ్బులు పెట్టి దానిలో వచ్చిన కాస్ట్ వేరియేషన్ అధ్యక్ష 2466 కోట్లు నష్టపోయింది ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ మన సంస్థ అంత అడిషనల్ కాస్ట్ బేర్ చేసి పవర్ కొని సప్లై చేసిన వాళ్ళు బంద్ చేస్తే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల నిష్క్రియాపరత్వం వల్ల వాళ్ళు చేయాల్సిన వ్యవహారం చేయకపోవడం వల్ల మనం ఇచ్చిన కంప్లైంట్లు పట్టించుకోకపోవడం వల్ల ఇది జరిగిన నష్టం ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా 3000 కోట్లు కడతావా లేకపోతే ఆర్బీఐ ద్వారా నీకు కట్ చేయన్న ఇదా అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఒకవేళ రఘునందన్ రావు నేను తెలంగాణ ఎమ్మెల్యే అనుకుంటే ఎస్ ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాల్సింది 17828 కోట్ల అధ్యక్ష 17828 కోట్లు ఇప్పుడు రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు రావాల్సింది ప్లస్ ఇంట్రెస్ట్ అన్ని కలిపి మనం పెట్టిన వాటాల్ని కృష్ణపట్నంలో మన వాటా ఉంది మన ఎంప్లాయీస్ ట్రస్ట్లలో డబ్బుల్ని 4-5 రకాల ఐటమ్స్ కలిపి మనకు రావాల్సినటువంటి ఇవి ఇప్పిమంటే ఇప్పారు వీటి మీద మాట్లాడరు ఇదేం కేంద్రం అండి ఆయన వాళ్ళ ఆకులల్ల కానుల కంచాలల్ల అన్నట్టు ఎక్కడ పద్ధతి సార్ ఇది మాకు రావాల్సిన 17000 కోట్లు దానికి వెళ్ళి మినాయించుకొని 6000 కోట్లు కడమ ఇప్పి నీకు ధర్మం ఉంటే నేను శాసనసభ ద్వారా అడుగుతా ఉన్నా ఈరోజు ఇది అబద్ధం అధ్యక్ష ఒక్కొక్కటి నిమిషం నేను రాజీనామా చేసేస్తాను విత్ ఇన్ ఏ సెకండ్ లెక్కలు కదా అధ్యక్ష ఇవన్నీ అధికారిక లెక్కలు ఎవరు అబద్ధాలు చెప్పగలిగిన కావు ఇవి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు మన ఎంప్లాయీస్ యొక్క డబ్బులు ట్రస్ట్ ఫండ్స్ అవి అని ఎవరు అబద్ధం మాట్లాడలేరు వాస్తవాలు ఈ విధంగా ఉంటే దీనికంతా మసిబూసి మారెడిగాయ చేసి ఈ విధమైనటువంటి పద్ధతులలో చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఇంకో దురదృష్టం ఏంటంటే ఈ దేశంలో అపారమైన సంపద భగవంతుడు ఇచ్చాడు వాడే తెలివి మనకు లేదు ఈ కేంద్రానికి లేదు బికాస్ ఆఫ్ బ్యాడ్ ఇరిగేషన్ పాలసీ బ్యాడ్ వాటర్ పాలసీ బ్యాడ్ పవర్ పాలసీ మాకు సమజు కాదు చెప్తే వినం అధ్యక్ష నేను ఇక్కడ అసెంబ్లీలో చెప్తానని ఈరోజు గత శాసనసభలో కూడా నేను చెప్పిన మొత్తం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చీఫ్ సెక్రటరీల సమావేశంలో కుండ బద్దలు కొట్టి నేను చెప్పిన అయా ఇది పాసిబిలిటీ ఉంది ఇవి చెయ్యండి మేము సహకరిస్తాం జల విద్యుత్ అధ్యక్ష 1,45,000 మెగావాట్లు 1,45,000 మెగావాట్స్ హైడల్ పవర్కు ఈ దేశంలో పాసిబిలిటీ ఉందని రిపోర్ట్లు ఎప్పుడో ఇచ్చిన ఏళ్ళ కింద దశాబ్దాల కింద ఇయాలటి వరకు ఎక్స్ప్లాయిట్ అయింది ఓన్లీ 40,000 ఇంకా 100,000 మెగావాట్లకు ఉంది అపార్ట్ ఫ్రమ్ దిస్ నేను చెప్పిన కోసి గండకి భూటాన్ టిబెట్ ద్వారా వచ్చే నదుల నీళ్ళ కూడా లెక్క తెలిసి పంచిస్తే చిన్న డిప్లొమాటిక్ స్టెప్ తీసుకుంటే ఇంకో 50,000-60,000 మెగావాట్లు వస్తుంది అధ్యక్ష ఇన్ని సంపద ఇంత అద్భుతమైన ప్రకృతి ఇచ్చినటువంటి సంపద ఉండి దీన్ని వాడే తెలివిలేక మొత్తం దేశానికి ఎక్కడ కూడా 24 గంటలు కరెంట్ ఇచ్చే తెలివిలేక ఒక్క ఇచ్చే తెలంగాణ మీద పడి ఏమేడిపిది
ఇది ధర్మమా? ఇది న్యాయమా అధ్యక్ష? ఇదే పద్ధత? ఇంకా దీనికి మసిబూసి మారేడు గాయ చేసి వాళ్ళకు అనుకూలమైన టీవీలల్లో అనుకూలమైన పత్రికలల్లో అసత్యమైన వార్తలు రాయించి నేను చెప్పేది అబద్ధమా? ఒక్క మాట తప్పైనా సరే అన్ని స్టాటిస్టిక్స్ అధ్యక్ష ఒకటి నేను చెప్తాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్టాటిస్టికల్ బేస్, అఫీషియల్ బేస్. ఇవి నా లెక్కలు కాదు అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం దగ్గర లెక్కలే. ఉండే లెక్కలు వాస్తవాలు ఈ విధంగా ఉంటే చెప్పేది ఇంకోటి చెప్పి ఎవరిని మోసం చేదర్చుకున్నారు మీరు? ఎందుకు ఈ దుర్మార్గం? ఇది ఏ రకంగా కూడా దేశానికి ఉపయోగపడేది కాదు అధ్యక్ష. దయచేసి నేను అప్పీల్ చేసినాను, అప్పీల్ చేసి ఊకుంటామని కాదు. 100కు 100% దీన్ని ఎన్నుకున్న కుట్ర ఏంటంటే మొత్తం డిస్కామ్లను, ట్రాన్స్కోను, జెన్కోను, ఈ పెద్ద పెద్ద కుట్ర అంటే అధ్యక్ష, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు అనేక కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో వచ్చినాయి. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పటి నుంచి ప్లానింగ్ చేసి 5 ఇయర్ ప్లాన్, ఈ ప్లాన్ ఆ ప్లాన్ చేసి జరిపితే అసెట్స్ క్రియేట్ అయినాయి. ఇలా మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, హైడల్ కేంద్రాలు కావచ్చు, థర్మల్ కేంద్రాలు కావచ్చు, న్యూక్లియర్ కేంద్రాలు కావచ్చు, ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి లిగ్నైట్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, లక్షల కోట్ల రూపాయలు ఆస్తున్నాయి అధ్యక్ష, లక్షల కోట్లు, లక్షల కోట్లు. ఈ లక్షల కోట్ల అసెట్స్ అన్ని ఇప్పుడు ప్రైవేట్ సాహుకారులకు ఇయ్యానట. ఇది వినాలి దయచేసి. నేను అందుకే తమని ప్రార్థించిన అధ్యక్ష, ఇది ప్రింట్ చేసి సభ్యులకు, గౌరవ సభ్యులకు పంచుకుని, సభ్యులకు నేను కోరుతున్నది, ఇది ప్రింట్ చేయించి మీ ప్రతి ఊరికి ఇంటి కూడా పంచుకునేది. ఇలాంటి అసెంబ్లీ ప్రొసీడింగ్ తెలియాలి ప్రజలకు, ధర్మం ఏందో న్యాయం ఏందో తెలియాలి. మొత్తం లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఉన్నటువంటి కరెంటు అసెట్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి వాటికైనా ఇయ్యానట, అడ్డిక్ పాపిసర్కి ఇచ్చేసి పెత్తనం వాళ్ళకిచ్చి మొత్తం డిస్ట్రిబ్యూషన్ మాత్రం వాళ్ళు. ఈ మీటర్ కూడా ఎలా కొనుక్కోనట అధ్యక్ష, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నిన్నే కొనుక్కో అన్నట. మరి ఎట్లా తిరుగుతుందో ఇక, మరిగా హెలికాప్టర్ పంకా తిరిగి తిరుగుతుందో, కానీ ప్రజలు అడ్డం పడిపోవాన్నో ఎట్లా తిరుగుతుందో అర్థం కాదు. ఈ స్మార్ట్ మీటర్లు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎవడైతే బిల్లు వసూలు చేస్తాడో వాడు వసూలు చేస్తాడు అధ్యక్ష, వాడి బాన్ దగ్గరనే కొనుక్కోండి మీటర్, వేరే కాదు కొనుక్కోండి కాదు, వాడే సప్లై చేస్తాడు, మళ్ళీ అందులో దందం ఉంటుంది. ఈ విధంగా దీని వెనుక ఉన్న భయంకరమైన కుట్ర, విద్యుత్ సంస్కరణల పేరిట ఈ దేశాన్ని చేస్తున్న దగ, దేశం మేల్కొని పోరాటం చేసి బెబ్బుల్లాగా అడ్డుకోవాలి తప్పకుండా. నేను బలాల గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా, బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇది ఖచ్చితంగా ప్రజల అంశం, ప్రజల సబ్జెక్టు, ప్రజల ఆస్తులు. ప్రాణాలు పోయినా సరే అందాకైనా మంచిదే, అధికారాలు శాశ్వతంగా దేవులకు ఉంటే ఉంటాం, పోతే పోతాం, పెద్ద ఇష్యూ కాదు. ఖచ్చితంగా తెగించి ఎక్కడి దాకైనా పోరాడి దీన్ని నిలువరిస్తాం అధ్యక్ష, దీన్ని ఊకుండే సమస్య లేనే లేదు. ఈ విధమైన పక్షపాత ధోరణి మానుకోవాలి కేంద్ర ప్రభుత్వం. దీని మీద దాదాపు ఒక 1.5 ఇయర్లో నేను తెలంగాణ ప్రజలకు సంతోషమైన వార్త చెప్తున్నా అధ్యక్ష. ఇప్పుడున్న కొన్ని కాస్ట్లీ పవర్ కూడా బంద్ అవుతుంది. ఒక్కసారి మన యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పనులు దగ్గర పడ్డాయి. ఇక్కడ చెప్పాలి అధ్యక్ష, బాధ కలుగుతుంది. REC అంటే ఎంత దుర్మార్గం జరుగుతుందో, ఈ కేంద్రం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదో తెలియాలి. నా బాధ్యత ప్రజలకు చెప్పే నా బాధ్యత. రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని 2 సంస్థలు ఉంటాయి అధ్యక్ష. ఇవి కూడా అప్పుడెప్పుడు జమాన కింద ప్లాటైనవి, వీళ్ళకి తెలుగు కూడా తెలియదు బీజేపీకి. ఇట్లాంటి సంస్థలు పెట్టతనే ఆలోచన కూడా వీళ్ళకి లేదు, ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష. అవి పెరిగి 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 నిబద్ధతతోని ఇలా లక్షల కోట్ల రూపాయల సంస్థలు అయిపోయినాయి, మహారత్న నవరత్న స్థాయికి చేరుకున్నాయి. ఇద్దరి దగ్గర కలిసి అధ్యక్ష, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సుమారు 14-15 లక్షల కోట్ల రూపాయల ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే విద్యుదీకరణ కోసం దేశంలో ఎలక్ట్రిసిటీ జెన్కోలు, ట్రాన్స్కోలు ఉన్నదాన్ని విస్తరించడం కోసం
ఉన్నదాన్ని స్టెబిలైజ్ చేసుకోవడం కోసం లేదా కొత్తదాన్ని పెట్టుకోవడం కోసం ఈ సంస్థల దగ్గర ప్రాజెక్ట్ హైపోథికేషన్ కింద అప్పులు తీసుకొని పనిచేస్తారు అధ్యక్ష మనం కూడా అట్లే తెచ్చుకొని చేస్తాం ఇప్పుడు ఒక ఆయన మహనీయుడున్నాడు చాలా గొప్పోడు విద్యుత్ శాఖ మంత్రి కేంద్రంలో ఆయన ఒకటే పడ్డడిగా మనంబడిగా కాలుకు పెడితే మెడకు మెడకు పెడితే కాలుకు ఆయన పేరు ఆర్కే సింగ్ గారు అధ్యక్ష నేను ఎప్పుడు వ్యక్తిగతంగా కలవలే ఎంత గౌరవం అంటే అధ్యక్ష నమ్మటానికి కూడా వీలు కాకుండా ఇదే గవర్నమెంట్ ఉన్నాడు అధ్యక్ష మహేందర్నాథ్ పాండే ఈయన పరిశ్రమల శాఖ మంత్రి గారు ఏం చేసిండి ఆర్కే సింగ్ గారు మన దగ్గర మాట్లాడిపోయినటువంటి ఆయన పేరు ఉంది ఆయన హోం మంత్రి గారు ఈ ఆర్కే సింగ్ గారు పిఎంఓలో ఉన్నటువంటి వ్యక్తులంతా కలిసి వంటకం చేసి ఆర్ఈసీ లోన్ అని బంజేయిరు ఒక అగ్రిమెంట్ ప్రకారం ఇస్తారు కదా అధ్యక్ష లోన్ మధ్యలో మార్చి మళ్ళీ కొత్త కండిషన్ పెట్టి అదేం కండిషన్ అధ్యక్ష ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ట్రైపార్టైట్ అగ్రిమెంట్లో ఎవరు ఉంటారు కేంద్ర మంత్రి ఉంటాడు అంటే ఆయన నో అంటే పోతుంది దాని మీద సంతకం పెట్టు ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చేసుకో ఏది ఉన్న అగ్రిమెంట్ మీదనే లేకపోతే నీ లోన్ బంద్ అని బంద్ పెట్టారు అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు ధర్మం కాదని చెప్పి తప్పు పద్ధతి ఇట్లా నిధులు ఆపడం ద్వారా ఏ ఎన్పిఏకి అయితే మీరు 12 లక్షల కోట్లు ఇచ్చినారు ఈ నిధులు ఆపితేస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎన్పిఏ అవుతుంది మీరు సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేసింది ఒక ప్రజా పబ్లిక్ రంగంలో ఉన్నటువంటి బిహెచ్ఎల్కి ఆర్డర్స్ ఇచ్చింది బిహెచ్ఎల్లో వేల మంది పనిచేస్తున్నారు కార్మికులు వాళ్ళు దెబ్బతింటారని మాట్లాడి టైమ్లీ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ విల్ నాట్ ఓన్లీ ఎన్ష్యూర్ ది ఎంగేజ్మెంట్ ఆఫ్ అబౌవ్ ఏజెన్సీస్ బట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ఎక్స్పెడిషియస్ కంప్లీషన్ ఆఫ్ దీస్ క్రూషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ టు మీట్ ది ఎవర్ గ్రోయింగ్ పవర్ రిక్వైర్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ తెలంగాణ విద్యుత్ సంస్థలకు బిహెచ్ఎల్ లాంటి భారీ పరిశ్రమకు మాత్రమే లాభం కలగడం కాకుండా టైమ్లీ రిలీజ్ చేసే ఫండ్స్ని ఆపితే బట్ ప్రోగ్రెస్ దెబ్బతింటుంది ఇది ఎవర్ గ్రోయింగ్ డిమాండ్ పవర్ డిమాండ్ ఈ దేశంలో పెరిగేటువంటి విద్యుత్ శక్తి మీద ఉన్నటువంటి డిమాండ్కు ఒక విరోధంగా ఒక ప్రతిబంధకంగా ఒక అవరోధంగా పరిణమిస్తుంది వెంటనే రిలీజ్ చేయండి అని ఆర్కే సింగ్ గారికి మహేంద్రనాథ్ పాండే అనేటువంటి కేంద్ర మంత్రి గారు రాసిన ఉత్తరం అధ్యక్ష ఇది కూడా తమరి పరిశీలనకు పంపిస్తామని దయచేసి ఆ బుక్లో కూడా ప్రింట్ చేయించండి ఈ కేంద్ర ప్రభుత్వం బండారమేందో ఇద్దరు మంత్రుల మధ్య ఉండే వైరుధ్యమేందో ఏం జరుగుతుందో వాస్తవం తెలవాలి ఏం చేసైనా సరే విద్యుత్ శక్తి సంస్థల నిర్మాణం జరిగితే వాటిని అడుకోవాలి ఆర్ఈసీ పిఎఫ్సి నుంచి ఉండేటువంటి ఇరిగేషన్ లోన్లు అవి ఆపాలి ఎఫ్ఆర్బిఎం కింద దొంగలెక్కరి కోతలు రేపు ఉంది అధ్యక్ష రేపు ఆర్థిక మంత్రి వాళ్ళంతా చెప్తారు రేపు సభకు నేను బట్టి గారిని కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష అందరికన్నా ఎక్కువ శాసనసభ నడపాలని మేము ముందుంటాం ఈసారి మనకి ఏమైందంటే మ్యాండేటరీ 6 మంత్స్ లోపల 14 లోపల కలవాల్సిన అవసరం ఏర్పడ్డది కలిసి ఒకసారి ముగించుకుంటే మళ్ళీ విస్తారంగా మీరు కోరినటువంటి వింటర్ సెషన్ ఒక 15-20 రోజులు పెట్టుకొని బ్రహ్మాండంగా అన్ని విషయాలు సాకలంగా చర్చించుదాం వీళ్ళని త్వరలో పెట్టుకుందాం మధ్యలో ఎందుకంటే మనకు వినాయక నిమజ్జనాలు ఉండే అదేవిధంగా 17 సెప్టెంబర్ కూడా ఉంది ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒక పద్ధతి ద్వారా ఇప్పుడు ఈ రాజ్యాంగబద్ధమైన దాన్ని పూర్తి చేసి షార్ట్ పీరియడ్లో మళ్ళీ స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ సభ వింటర్ సెషన్ పీరియడ్ పెట్టుకుంటే అద్భుతంగా 20 అంటే 20 రోజులు 25 రోజులు అంటే 25 రోజులు జరుపుదాం అన్ని విషయాలు చర్చకు రావాలి ప్రతి విషయం థ్రెడ్ బేర్ చర్చ జరగాలి ఎస్ రేపు స్టేట్ ఫైనాన్స్ మీద ఆర్థిక శాఖ మంత్రి గారు వాళ్ళంతా కూడా రేపు వాస్తవాలు బయట పెడతారు నేను కోరుతున్న అందరు సభ్యులు పాల్గొనండి దయచేసి అన్ని పార్టీల వాళ్ళు పాల్గొనండి వాస్తవాలు ఏందో తెలియనండి ప్రజలకు అక్కడ కూడా ఎఫ్ఆర్బిఎం కోతలు పిఎఫ్సి ఆర్ఎఫ్సి లోన్ల కోతలు కోర్టు పోతున్నాం అధ్యక్ష న్యాయస్థానానికి పోతున్నాం సగానికి సగం దెబ్బ పెట్టిన అధ్యక్ష ఇంకెంత ఘోరం అంటే ఇదే పీయూష్ గోయల్ గారు విద్యుత్ శాఖ మంత్రి ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వాలు ఉండే రాజస్థాన్లో అప్పుడు వసుంధర రాజ గారి ప్రభుత్వం అవి దివాళెత్తినాయి అవి దివాళెత్తితే వాటిని బేఅవుట్ చేయడానికి తెచ్చిన ఒక స్కీమ్ ఆ స్కీమ్ పేరు ఉదయ్
మనకు అవసరం లేకుండా అధ్యక్ష మనం అట్లా దివాలు ఎత్తలే మన సంస్థలు మంచిగా పనిచేస్తుండే కానీ మీరు కూడా తీసుకోవాలి మడుగులవాడ దున్నపోతు మంచి కింద ఊసినట్టు కదా అధ్యక్ష నేనింత ఊసుకోవాలి బురద ఇదే పీయూష్ గోయల్ గారు నన్ను మాట్లాడి చెప్తే పది సార్లు నా ఎంబడ పడితే ఇష్టం లేక ఉదయ స్కీమ్లో చేరిన అధ్యక్ష ఏందా ఉదయ స్కీము డిస్కామ్లు ఏమన్నా ఇంతకుముందు గతంలో లోన్లు ఉన్నట్టయితే మన ఏమో 11.5-12 వేల కోట్లు ఉండే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి భారాన్ని తీసుకున్నాం ఎట్లా కరెంటు తక్కువ ఉంది మన దగ్గర మంచిగా వేసుకుని అక్కర్నది స్టెబిలైజ్ చేసి అక్కర్నది కొత్త సబ్స్టేషన్లు కట్టాలి లైన్లు వేసుకోవాలి అనే బాధతో సరే పర్వాలేదని చెప్పి తీసుకున్నాం అధ్యక్ష అది కూడా అప్పు కింద పరిగణిస్తాం మీ ఎఫ్ఆర్బిఎంలో కోత పెడతామన్నారు వీళ్ళు చెప్పిందే ఆయన నోరుకైతే మొక్కాలి అధ్యక్ష మంత్రి వీళ్ళు పోయిన 5-6 మంత్రులు నేను లేను ఇవో ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నాడు ఈ మన నిరంజన్ రెడ్డి గారు అజయ్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు 7 మంది మంత్రులు పోయినారు పోయి ఆయన చాంబాలు ఉంటే ఆయన మంది నిలబొట్టేసి ఏమంటాడైనా ఎందుకన్నా మీరు 2000 రూపాయల పెన్షన్ ఇస్తాను దుబారా ఇస్తాను మేము 600 ఇస్తాం గుజరాత్లో మాకు ఎత్తలేరు ఓట్లు మీరు పిచ్చోళ్ళు మీరు రైతు బంధు ఎందుకు ఇస్తాను రా ఇవి మాట్లాడతారు అధ్యక్ష వడ్లు మీరెందుకు ఉంటారు నాకు అర్థం కాదు 1200-1300 అమ్ముకుంటారు అమ్ముకొని మీకేంది పెద్ద మీరు లేదు ఏ రాష్ట్రం చేయండి మీరెందుకు పెద్ద సిపాయిలా ఇది మాట్లాడతారు అధ్యక్ష ప్రైవేట్లో ఉదయం తీసుకోమని ఆయన న్యాయం పడబడేది తీసుకున్న ఉదయం మళ్ళీ ఇప్పుడు గోల్మాల తిప్పుతామంటే మళ్ళీ కోర్టు కోతామంటే మళ్ళీ ఇచ్చారు అధ్యక్ష అరే మీరిచ్చిన అప్పు కదనే మీరు ఎత్తుకోమంటే ఎత్తుకున్న భారం ఇది ఎట్లా కట్ చేస్తారు అసలు లోపల జరిగేది ఈ కథ అధ్యక్ష నేను అందుకే అంటున్నా వింటర్ సమావేశాల పేరిట 25 రోజులు జరగాల్సిందే శాసనసభ ప్రతి విషయంలో ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్నీతి ఒక గంటలో చెప్పలేము అధ్యక్ష ఒక అర్ధగంటలో చెప్పలేము అంత కథున్నది 8 ఏళ్లలో ఈ విశ్వ గురువు పెట్టే ప్రసాదం ఏందో ఈ దేశాన్ని ఎవరు తీసుకుపోతారో ప్రాజెక్ట్స్ మరి బీహెచ్ఎల్కి ఎందుకు ఇస్తారు ఈయన అంటే బీహెచ్ఎల్కి ఏద్దట ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయాలి ఇక అది కూడా చెప్తే ఇప్పుడు లాస్ట్ పాయింట్ అదే చెప్పి ముగిస్తా విశ్వగురువు వారి యొక్క విశ్వరూపం ఏంటంటే అధ్యక్ష భయంకరం అన్నమాట దేశం పరువైపోతుంది ఏ రోజు కూడా వేరే దేశాలలో మన ప్రధానమంత్రి వ్యతిరేకంగా ప్లేకార్డులు పట్టుకొని నిరసనలు చెప్పారు అధ్యక్ష నరేంద్ర మోడీ డోంట్ ఎక్స్ప్లాయిట్ అవర్ వీక్నెస్ డోంట్ హెల్ప్ యువర్ బిజినెస్ ఫ్రెండ్స్ అండ్ శ్రీలంక దేశంలో యువకులు 100,000 మంది 1000 మంది ప్లేకార్డులు పట్టుకొని మా బలహీనతను మా ఆర్థిక బలహీనతను మోసం చేయకండి దోపిడీ చేయకండి అని అరుస్తూ ఉన్నారు అధ్యక్ష అక్కడ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ ఆ దేశ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ భారత ప్రధానమంత్రి గారు ఒత్తిడి చేస్తేనే అదాని అండ్ కంపెనీకి అది ఇచ్చినాము ఆయన హై రేట్లు అమ్ముతున్నాడు పవర్ అని స్టేట్మెంట్ రికార్డెడ్ స్టేట్మెంట్ ఆఫీషియల్ స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష బిఫోర్ ద పార్లమెంట్ కమిటీ ఆఫ్ శ్రీలంక ఇంకో భయంకరమైన ఈ అందమైన ముసుగు రిఫార్మ్ విద్యుత్ సంస్కరణలు అనే ముసుగు ఏం చెప్తారు అధ్యక్ష ఇక్కడ మన సింగరేణిలో చాలా ఎఫిషియంట్ మన తెలంగాణ బిడ్డలు పనిచేశారు ఇప్పుడు నా దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్న నరసింహరావు ఉండే ఎండిగా దాన్ని మునిగిపోయేదాన్ని మంచి కాపాడండి ఆయన ప్రతిభను చూసి గుర్తించి కోల్ ఇండియా చైర్మన్ ఇచ్చింది అప్పుడున్న ప్రభుత్వం అట్లనే దాని తర్వాత ఒక ఆయన భట్టాచార్య అని మన వెస్ట్ బెంగాల్ సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ ఉండే తెలంగాణ సుదీప్ భట్టాచార్యన సుదీర్త భట్టాచార్య ఆయన కూడా అద్భుతంగా కాపాడి నరసింహరావు తర్వాత ఆయనకు మళ్ళీ కోల్ ఇండియా చైర్మన్ ఇచ్చారు అధ్యక్ష దాని తర్వాత మన కరీంనగర్ జిల్లా మాజీ పాత కరీంనగర్ జిల్లా ప్రస్తుత జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందినటువంటి శ్రీధర్ అనేటువంటి ఐఏఎస్ అధికారి ఎండీ ఉన్నాడు అధ్యక్ష ఆయన అద్భుతమైన ఉత్పత్తి వహిస్తూ ఉన్నాడు బ్రహ్మాండం నడుపుతూ ఉన్నాడు దాని ద్వారా మన విద్యుత్ సంస్థలకు మనకు కాదు ఇంకా చాలా వాళ్ళకి ఇస్తాం ఆంధ్రప్రదేశ్ కూడా ఇస్తారు కర్ణాటక కూడా ఇస్తారు చాలా రాష్ట్రాలకు సాయం చేస్తారు సింగరేణి కాలనీస్లో మనకు బొగ్గు దొరుకుతుంది 3700-3800 దొరుకుతుంది అధ్యక్ష టన్నుకు 4000 మ్యాక్సిమం తర్వాత మనం రిక్వెస్ట్ చేస్తే మనకు స్టాక్స్ పెడతారు కరెంట్ ఉత్పత్తి ఆగిపోవద్దు కాబట్టి ఒక నెల 2 నెలలు ఎక్కువ స్టాక్ పెట్టమన్నా పెడతారు అధ్యక్ష ఆ వెసులుబాటు ఉంటుంది
ఒక విద్యుత్ సంస్కరణలలో ఒక ఆర్డర్ పాస్ చేశారు గణితం వహించిన విశ్వగురువు గారు ఆర్డర్ ఏంది అధ్యక్ష మీరు 3800 టన్ను కొనుక్కునే బొగ్గు బంద్ పెట్టాలి 10% విదేశీ బొగ్గు విధిగా కొనాలి విధిగా అది 25 నుంచి 30000 టన్ను అధ్యక్ష 4000 టన్ను బంద్ చేయాలి 30000 టన్ను కొనాలి ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ మా దగ్గర ఉంది ఇప్పుడు కాపీ ఆస్ట్రేలియాలో ఆయన వ్యాపార మిత్రులకు దానికి కాసి లేరపై పేరు పొద్దా తీసుకుంటారు ఊకే అసెంబ్లీలో పేరు తీసుకోదా బాబు అసెంబ్లీలో సావుకారులు మత్తుకున్నారు ఎవరో ఒక సావుకారికి ఇచ్చి ఆయన ఆస్ట్రేలియాకి వెళ్ళి బొగ్గు చేస్తాడు అది కొనాలి కొని భారత ప్రజలు తరించాలి దీని పేరు విద్యుత్ సంస్కరణ ఇదా విద్యుత్ సంస్కరణ 4000 టన్ను దొరికే బొగ్గును 30000 40000 కొనమంటే అది విద్యుత్ సంస్కరణ అగ్గో దొరికే కరెంటును మీటర్ విండి ముక్కు విండి వసూలు చేయాలి అది విద్యుత్ సంస్కరణ అదే కదా అధ్యక్ష తమరు అనుమతితోని వచ్చే ఇంటర్ సెషన్లో విద్యుత్ సంస్కరణ ఒక్కొక్క లైన్ ఇప్పుడు మిత్రుడు రఘునందన్ రావు గారు చెప్పినటువంటి ఇది ఉన్నది అది లేదు మెరమెచ్చుకోవాలి కాదు అధ్యక్ష తమను అదృష్టం మంచుకుంటే జగదీశ్ రెడ్డి గారు మంచిగా ఉన్నాడు కానీ ఆ రోజు నా ఆరోగ్యం బాగుంటే ఒక్కొక్క లైన్ దాని అంతరార్థం ఏందో నేనే గౌరవ సభలకు అందరికి వివరిస్తాను ఇది బొగ్గు అనుమన్నది అధ్యక్ష లేకపోతే మీకు ఇంకేం చెప్తారు విదేశీ బొగ్గు కనుక కొనకపోతే ఎన్టీపీసీ నుంచి సప్లై ఆప్ చేస్తాం సెంట్రల్ సెక్టర్లో ఉండే పవరు ఎట్లా పంచాలి ఏం పంచాలి అనేది అది ఇప్పుడో నిర్ణయం అయిపోయింది అధ్యక్ష సెంట్రల్ షేర్ నుంచి వచ్చే ఇచ్చి తీరాలి దట్ ఈస్ మ్యాండేట్ కానీ అది ఆప్ చేస్తాం మీ కరెంట్ సప్లై బంద్ చేస్తాం వెరసి ఈ బొగ్గు కొనమని ఒక దందా మీటర్ పెట్టమని ఒక దందా పైసలు ఆఫ్ చేస్తామని ఇంకోటి మొత్తానికి ఏంది మేము చెయ్యలే మాకు శాతగాలే కర్ణాటకలో బీజేపీ గవర్నమెంట్ అధ్యక్ష మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ అక్కడ అడుగుతున్న ప్రజలు ఇంతకుముందు మా యువ శాసనసభ్యుడు సుమన్ గారు చెప్పిండు తమరి జిల్లాలో జుక్కల దగ్గర కావచ్చు డెగ్లూరు ప్రాంతంలో ఇక్కడ ముదోల్ దగ్గర ధర్మాబాద్ జిల్లా నాందేడ్ జిల్లా ప్రాంతంలో కావచ్చు పేద రైతులు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు పాపం తెలంగాణలో ఒక అర్ధ గుంట గుంట 5 గుంటలు 10 గుంటలు అది దగ్గర కొనుక్కొని ఇక్కడ బోరేసి మహారాష్ట్రలో భరించుకుంటారు అధ్యక్ష మన గద్వాల్ ప్రాంతం లేచి రాయచూరు ఏరియాలో భరించుకుంటారు నారాయణఖేడ్ ప్రాంతం లేచి కర్ణాటకలో భరించుకుంటారు నన్ను అడిగిన వాళ్ళు వచ్చి మన అధికారులు సార్ వాళ్ళు ఒక 150-200 బోర్లు పెట్టిరు అని ఫోటోలతో సహా తెచ్చిచ్చారు నాకు విఠలరెడ్డి గారు వీళ్ళంతా తీసేయమంటారు అంటే అయ్యో పేద రైతుల పాపం 66 లక్షల మంది రైతులకు మనం ఇచ్చుకుంటున్నాం మనలాంటి వాళ్ళు ఎంత ఎకరా అర్ధ ఎకరా 2 ఎకరాలు చేసుకుంటారు తీసేయకండి బతకని పాపం వాళ్ళు మన భారతీయులే కదా వాళ్ళు తినేది ఎంత అని స్ఫూర్తి చూపించినాం అధ్యక్ష మేము కట్ చేయగలుగుతున్నాం ఇప్పుడు నడుతున్నాయి ఇయ్యాల కూడా ఏ పార్టీలను పోతామంటే పోయి చూడొచ్చు ఇవాళ కూడా నడుతున్నాయి ఆ మోటార్ వాళ్ళకి ఏంది అధ్యక్ష 24 గంటలు కరెంట్ ఉంటుంది భూగర్భ జలం లెవెల్ పెరిగింది తమను సత్యం 5 లక్షలు వస్తాయి అధ్యక్రమం ఉన్నా పావ్యక్రమం ఉన్నా ఇంత అంతా రైతు బంధు వస్తుంది కాబట్టి వేసుకున్నారు పాపం వాళ్ళు దళితులు ఉన్నారు బీసీలు ఉన్నారు గిరిజనులు ఉన్నారు పాపం పేద రైతులు ఉన్నారు నేనైనా గాలని ఎందుకు డిస్టర్బ్ చేస్తారా గరీబులు ఇక్కడ పండించుకుంటారు వద్దని చెప్పినాం విశ్వగురువు నీతి గిట్లుండాలి పేదల మీద ప్రేమ గిట్లుండాలి వచ్చేది బంద్ చేస్తారా అధ్యక్ష ఎవరన్నా నీ కరెంటు బంద్ చేస్తాం నీకు రాకుండా చేస్తాం 24 గంటలు నువ్వెట్లిస్తావు అది ఏమైంది అధ్యక్ష దాని ఫలితం ఒక 40-50 గ్రామాల మహారాష్ట్ర సర్పంచులు పాత హైదరాబాద్ స్టేట్ వాళ్ళు తెలంగాణ పథకాలు మాకు అమలు చేయండి లేకపోతే మమ్మల్ని తెలంగాణ కలపండి అని వాళ్ళు తీర్మానం చేసి పంపించారు కర్ణాటక రాయచూరులో భారతీయ జనతా పార్టీ మంత్రిని కూసోబెట్టి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చి బ్రహ్మాండంగా స్టేజ్ మీద బహిరంగ సభ మైకులు చెప్తున్నారు తెలంగాణ పథకాలు మాకు ఇవ్వండి లేదా మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్తున్నారు ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తారు మరి దీన్ని ఎట్లా తప్పించుకోవాలా రాష్ట్రాలకు బార్డర్ అంటే అధ్యక్ష ఫెన్సింగ్లు ఉండే కదా గోడలు కట్టరు కదా
గీత గీతాలు గీత కవితలు ఇడ లైట్ కనబడుతుంది ఆడ ఉండదు లైట్ నారాయణపేట ఉంటుంది పక్కన కర్ణాటకలు ఉండేది నారాయణపేట మక్తల్ల మోడలు పోతుంటే నీళ్ళు ఆడ పోయి తాండూరులో పోతుంటాయి పక్కన పోయి ఇక్కడ దుక్కల్లో పోతుంటాయి అక్కడ పోయి బాన్స్వాడలో పోతే అక్కడ పోయి కనపడుతున్నాయి ఆపేటి కావు కదా సంబంధాలు కదా అధ్యక్ష బంధుత్వాలు కదా లక్షల చుట్టుకాలు ఉంటాయి ఇక్కడ ప్రజలకు అక్కడ బంధుత్వాలు ఉంటాయి అక్కడ ప్రజలకు ఇక్కడ బంధుత్వాలు ఉంటాయి రోజు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు చూసి పోతారు పోతున్నారు ప్రచారం జరుగుతుంది తెలంగాణ ఎవలాప్తారు అధ్యక్ష పిలిపితే టేకేదారు తీసుకున్నట్టు మీరు జాతీయ పార్టీ పెడతారా మేము కాబట్టి మీరు పెట్టన్నా జాతీయ లక్షణం మాకున్నదా మీకున్నదా జాతి స్ఫూర్తి జాతీయ లక్షణం ఇరుగుపొరును ప్రేమించేటువంటి గొప్ప హృదయం ఎవలకున్నది ఇదేనా అధ్యక్ష ధర్మం ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ మహాత్ముడు పుట్టిన నేలలో ఈ బుద్ధుడు పుట్టిన నేలలో అంబేడ్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ నీడలో ఈ సమానత్వమైనా ఈ న్యాయం కోసమేనా ఇదేనా జరిగేది వెరీ సారీ నేను దుఃఖంతో చెప్తున్నాను అధ్యక్ష బాధతో చెప్తాను ఈ సంతోషపూర్వకంగా చెప్పేది కాదు ఈ దేశ కేంద్ర ప్రభుత్వాన్ని నిందించవలసి రావడం నా బ్యాడ్లకు అనుకుంటున్నాను అధ్యక్ష అట్లాంటి పరిస్థితి సంభవించడమే చాలా దురదృష్టకరం ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దుష్ట సమయం రావద్దు ఎవరికి కూడా ఒక ముఖ్యమంత్రి లేచి వాళ్ళ అసెంబ్లీలో ఒక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి దిక్కుమాలిన పరిస్థితి ఎందుకు రావాలి అధ్యక్ష దానికి ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యత తీసుకుంటారు దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్ అధ్యక్ష ఇదే శాసనసభలో ఇప్పుడు మా మంత్రి నిరంజన్ రెడ్డి గారు కుప్పలేశ్వర్ గారు కూర్చున్న బెంచ్లో కూర్చొని చెప్పిన అధ్యక్ష తెలంగాణ కోసం డిమాండ్ చేస్తూ నేను మాట్లాడతానన్న అవహేళన చేసి అక్కడనే కూర్చొని మాట్లాడండి అవహేళన చేసి గందరగోళం చేసి నవ్వి తిరస్కార భావంతో చులకన చేసి మాట్లాడండి అదే సీట్ల నుంచి చెప్పిన అధ్యక్ష ఒకరోజు వస్తుంది న్యాయం గెలుస్తుంది తెలంగాణ రాష్ట్రం అవుతుంది మా నదుల నీళ్ళు మేము తీసుకుంటాం మా కరెంటు మేము తీసుకుంటాం మా ఉద్యోగాలు మేము తీసుకుంటామని చెప్పిన అధ్యక్ష ఇలా తీసుకుంటున్నాం ఇలా 65 లక్షల ఎకరాలు నాటేసుకుంటున్నాం ఒక పద్ధతిగా పనిచేస్తున్నాం అధ్యక్ష ఒక డిసిప్లిన్తో పనిచేస్తాం తమరు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు నేను తమరికి లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా తమరు పెట్టుకోవాలి నేను పెట్టుకున్నా ప్రేమతో అంత పచ్చబడతా ఉండే పంటలకు నీళ్ళు వస్తూ ఉండే విస్తరిస్తూ ఉండే పంటలు ఎక్కువ వండుతూ ఉండే నేను పెట్టుకున్నా అధ్యక్ష ప్రేమతో చెప్పిన సభలలో నేను మొన్న నాకు బాధ అయింది అధ్యక్ష నిజామాబాద్ బహిరంగ సభలో తమరు పిలవలేకపోయినాను ఎందుకంటే తమరు స్పీకర్ కొన్ని రూల్స్ ఉంటాయి ఇంత మనుషుల బాధ ఉన్నా తమరి జిల్లాలోనే బహిరంగ సభ జరిగినా తమని నేను ఎందుకు సార్ బాధ విమర్శ పెడతారు మన మీద అని రిక్వెస్ట్ చేసిండి కారణమేంది తమరు స్పీకర్ కాబట్టి దాని స్థాయి దిగజార్చదు కాబట్టి మనుషుల బాధ ఉన్నా అనుకుని పర్లేదులే అనుకున్నాం అట్లా కొంత నియమమో పద్ధతో హోదాను ఒక రాజ్యాంగపరమైన హోదాను దాని వాల్యూస్ని ఎట్లా కాపాడు అట్లా కాపాడతారు ఓ పద్ధతులు ఉంటాయి ఈ దేశంలో అరే ఎవరిని వాడితే వాళ్ళని ఎంత వాడితే కాంత మోకాలెత్తోడు అరికాలెత్తోడు పౌరణీయం ఏం మాటలండి ఏమి ఇదేమి రాజకీయమండి ఎక్కడ మాటలు ఇవి నాకు అర్థంగా ముఖ్యమంత్రి లేదు మంత్రి లేదు ఏం జరుగుతుంది అసలు ఈ దేశంలో ఎవరిని టికెల్ చేస్తున్నారు ఇది పోరాటాల గడ్డ తెలంగాణ పౌరుషం ఉండే గడ్డ ఈ పిట్ట బెదిరింపులతోని ఈ అవాకులు చెవాకులతో బెదిరే బిడ్డలుగా తెలంగాణ బిడ్డలు బెదిరేటి వాళ్ళు అయితే 60 ఏళ్ళ బంధనం తెంచుకొని మళ్ళీ తమ రాష్ట్రం తమ సాధించుకునే వాళ్ళు కారు అధ్యక్ష నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా ఫిర్ ఏక్ బార్ దోనో హాత్ జోడ్కే కేంద్ర సర్కార్ సే మై ఆగ్రహ కర్తాం అనురోగ కర్తాం దయా కర్కే కిసాన్ విరోధీ గరీబ్ విరోధీ जो बिजली के बिल है उसे वापस ले लीजिए आपका तानाशाही तरीकों से
राज्य सरकारों को मत सताइए, बिजली घरों को चलने दीजिए, अगर नहीं चलने देंगे। आज इस असेंबली से मैं कह रहा हूं अध्यक्ष, मल्ल ने पिपस्ता 20 लक्षल मंद विद्युत कार्मिक सिंह लेकर जूल विद లక్షల కోట్లు దశాబ్దాల తరబడి భారత ప్రజల యొక్క రక్తం మాంసం చెమట అయినటువంటి లక్షల కోట్ల విద్యుత్ రంగ ఆస్తులను ఈ ప్రజల ఆస్తులను కాపాడడానికి భయంకరమైన ఉద్యమం చేయాలి, యుద్ధం చేయాలి. అధ్యక్ష, నేను మొన్న నిజామాబాద్ సభలో ప్రకటించిన, ఈ శాసనసభ తర్వాత మళ్ళీ ప్రకటిస్తా ఉన్నా, 100కు 100% అధ్యక్ష నాకు సెంటిమెంట్ ఉంది. అక్కడి నుంచి చెప్తే తెలంగాణ ఎట్లయిందో ఈ మాట కూడా చెప్తా ఉన్నా. ఈ బీజేపీ ప్రభుత్వం శాశ్వతం కాదు అధ్యక్ష, ఓన్లీ 17-18 మంత్సే. మాకు 13-14 నెలలు ఉన్నట్టుంది, మా తర్వాత 4 నెలలకు వాళ్ళదు దుకాణం. 100% ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని సాగం నంపుతాం. భారత రైతాంగానికి తెలంగాణలో ఇస్తున్నట్టే మొత్తం భారతదేశ వ్యవసాయ రంగం వాడే కరెంట్ అధ్యక్ష, అది కూడా గోల్మాలు తింపుతున్నారు, దాన్ని ఉచితం అంటున్నారు. 20.8% అగ్రికల్చర్ సెక్టర్ వాడదు, ఇంక్లూడింగ్ ఇరిగేషన్ సెక్టర్ కలిపి ఓన్లీ 20.8%. దాని ధర ఎంత, దాని మీద ఖర్చు ఎంత అంటే 145,000 కోట్లే. 12 లక్షల కోట్లు వాళ్ళకి ఇయ్యతుంది, కానీ ఎన్పిఏల పేరిట, ఉద్దీపనల పేరిట 100,000 కోట్లు ఇవ్వచ్చును. 145,000 కోట్లు ఇంతమంది రైతులు, 15 కోట్ల కుటుంబాలు ఉంటాయి అధ్యక్ష, రైతు కుటుంబాలు ఈ దేశంలో. మీరు పవర్ బిల్ వాపసు తీసుకోకపోతే, బాయిలకాడ మీటర్ పెడితే ఈ భారత రైతాంగాన్ని మొత్తం అద్భుతమైనటువంటి ఉప్పెనలాగా లేపి ఉద్యమం చేసి ఈ బీజేపీ దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగనంపుతాం, మొత్తం భారత రైతాంగానికి ఉచిత విద్యుత్ సప్లై చేస్తామని నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈ మధ్యనే 28 రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నాయకులు వచ్చారు, సమావేశం జరిగింది, ముక్త కంఠంతో చెప్పిన అధ్యక్ష, సార్ తమరు బయలుదేరండి, దయచేసి పెద్ద విప్లవం తెద్దాం దేశంలో అని చెప్పినరు, కాసుకోండి ఆ విప్లవం రాబోతే జాగ్రత్త అని చెప్పి కేంద్రాన్ని మరొకసారి హెచ్చరిస్తూ, ఈ మెరమెచ్చకాలు మాయమాటలు బెదిరింపులు వీటితోనేం కాదు, 20 నెలల తర్వాత ఇవే మీకు రివర్స్ అవుతాయి, మీరు ఎవరెవరి మీద మాట్లాడుతున్నారో ఇవే మీకు మళ్ళీ మీకు ఉరితాళ్ళై దాపురిస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించండి, ఇతర పార్టీల గవర్నమెంట్లను గౌరవించండి, ఒక పద్ధతితో పోండి, ప్రజలను గౌరవించండి, ప్రజల సెంటిమెంట్లను గౌరవించండి, పేదల పుట్టగొట్టకండి అని కేంద్రానికి మరొకసారి మన రాష్ట్ర రైతాంగం తరఫున, ఈ దేశ రైతాంగం తరఫున మనవి చేస్తూ, తమరు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు అధ్యక్షుడు.